ప్రేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను దయకొనుమయ్యా. నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకే అర్పిస్తాను. ఆమేన్. మా సర్వము మీకే అర్పిస్తున్నాం నాయన, మాకు కలిగిందంతా మీ ద్వారానే మేము పొందుకొని ఉంటున్నాం లార్డ్. మా సొంతంగా మేమేమి కలిగలేము నాయన. ఈరోజు మేము ఏ విధంగా ఉన్నామంటే కేవలం నీ కృప. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ. పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము వేలాది దూత కణములతో కొనియాడబడుచున్న మన యేసయ్యను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధన చేద్దాం. సుమధుర స్వరముల గానాలతో మన యేసయ్యను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధన చేద్దాం. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర
ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నా ముందు నడచి జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారితో అలోనే నడచినా, ఎరుగని మార్గములో నన్ను నడిపినా, నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నానందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నానందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల కానాలతో వేదాది దూతల జలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీవే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవేగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును,
కీర్తిని ప్రకటించుచున్నవేగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే, నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే, నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే, నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం వేలాది నదులంతా విస్తార తైలం నీకు ఇచ్చిన చాలదు మా తండ్రి. హల్లెలూయా లార్డ్, నీకు స్తోత్రములు మా ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ యు జీసస్. సంపూర్ణమైన నీ చిత్తము నెరవేర్చుటకు నా తండ్రి మాకు నేర్పించండి. గ్లోరీ టు యువర్ నేమ్. స్తోత్రం, ఆమేన్. థాంక్ యు. హల్లెలూయా జీసస్. మన అందరూ రెండు చేతుల పైకెత్తి మన ప్రభువును రక్షకుడైన యేసయ్యను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధన చేద్దాం. మన మనస్సారా, మన నిలువెల్ల, మనది మన జీవితాల్లో మన యేసయ్యకు సమర్పిస్తూ అత్యున్నత సింహాసనముపై ఆసీనటువంటి మన యేసయ్యను స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. థ్యాంక్ యూ లార్డ్. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి నమస్కారము చేసేదా. నా గ్లోరీ సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా, సాగిల పడి
బలి నమస్కారము చేసెదా. అత్యున్నత సింహాసనముపై దేవదూతలు ఆరాధించు పరిశోతుడా ఏసయ్యా, నా నిలువెల్ల నిండి మనసారని సన్నిధిలో సాగిరపడి నమస్కారము చేసెదా. సాగిరపడి నమస్కారము సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రతిసంతము దయా కిరీటమే, ప్రకృతి కడలనియో నీ మహిమను చిన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశోధుడా యేసయ్యా, నా నిలువెల్ల నిండి ఉన్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి సాగిలపడి నమస్కారము చేసెదా. మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా. సాగిలపడి నమస్కారము చేసెదా. నీ జాలి నా తండ్రి. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో లార్డ్ మా జీవితాలలో మీరు చేసినటువంటి మేళ్లను బట్టి నీకు వందనాలు. 9వ నెల చివరి దినానికి మమ్మల్ని నడిపించిన దేవా నీకు స్తోత్రం. ప్రైజ్ యు లార్డ్ గాడ్. హల్లెలూయా. సకల ఆశీర్వాదాల కానుభూతుడైన మా తండ్రి, పరలోకపు రాజు, ఆశ్చర్యకరుడ, గొప్ప దేవ, సమాధానకర్త, నీకే వేలకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము దేవా. దేవా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ విధంగా నీ సంఘంలో మమ్మల్ని చేర్చుకున్న విధానం వటంలో చేర్చుకుంటున్నాం తండ్రి. ఎంతమందికో లేని ధన్యత మాకు ఇచ్చావు తండ్రి. నీ సన్నిధిలో ఈ విధముగా కూడి దేవా, నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చేర్చుకుంటున్నాం తండ్రి. అయ్యా, చేర్చుకున్న బిడ్డల బట్టి వందనాలు చేర్చుకుంటున్నాం తండ్రి. పాటల్లో నీవు ఉన్నావు తండ్రి దేవా, ఆరాధనలో నీవు ఉన్నావు తండ్రి. అయ్యా దేవా, సాక్ష్యంలోకి వెళ్ళి చుండగా అనేకమైన బిడ్డలను సాక్షులుగా నిలబెట్టుకోమని కోరుచున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి, అయ్యా కీర్తనలు చదువుతుండగా అయ్యా హృదయం నీ వాక్యం మా హృదయంలో నాటబడేందుకు సహాయం చేయండి. అయ్యా వాక్య భాగంలో కూడా నీ ఉండమని కోరుచున్నాం తండ్రి. అయ్యా సేవకులు చెప్పే వాక్యము మా హృదయంలో నాటబడేందుకు సహాయం చేయమని కోరుచున్నాం తండ్రి. నీకు ఆత్మతో అభిషేకించమని కోరుచున్నాం తండ్రి. మా పట్ల చేస్తున్న కార్యములు బట్టి, చేయబోతున్న కార్యం బట్టి అందరూ ఆచరించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ విజ్ఞాపనం వాళ్ళు తీసుకొని సన్నిధికి వచ్చి ఉన్నారో దేవా, వారి సమస్యలు తీర్చబడుకుని కాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారి సమస్యకు వారికి పరిష్కారం దొరుకును కాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి.
ప్రతి ఒక్కరిని బిడ్డని నీ యొక్క ఆత్మతో నింపమని కోరుచున్న తండ్రి. సంపూర్ణమైన సంతోషము సమాధానం ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి కూడికంతయు తండ్రి నీకు మహిమకరంగా ఘనముగా జరిగించి నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని త్వరగా రానని యేసుక్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నిలబడుకున్న సమయంలో దైవ ఘనతలు తీసుకుందాము. హల్లెలూయా. కీర్తన బ్రదర్ లీనస్ వచ్చి మళ్ళీ నడిపించబోతూ ఉంటున్నాడు ఉత్తర ప్రతిత్తులుగా. 64 అధ్యాయము సోదరుడు లీనస్ నడిపించబోతూ ఉంటున్నాడు ఉత్తర ప్రతిత్తులుగా మనం చదువుకుందాం. 64 అధ్యాయం అరవై నాలుగో కీర్తన ఉత్తర ప్రచిత్ర రీతిగా చదువుకుందాం. దేవా, నేను మొర్ర పెట్టగా నా మనవి ఆలకింపుము. ఉత్తర ప్రత్యుత్తులుగా చదువుకుందాం. బ్రదర్ ఒకసారి చదువుతాడు, మనం ఒక చదువుతాం, సరేనా? శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. యథార్థవంతులు కొట్టవలెనని చాట ఏమి స్థలములను వారు దురాలోచన దృఢపరచుకొందరు. చాటుగా ఉరులను నడుటకు యోచించుకొనుచు మనలను ఎవరు చూచెదరని చెప్పుకొందరు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నించెదరు, వెదకి వారిని ఉపాయించుకొందరు. ప్రతివాడు హృదయ తరంగమును ఆకాదము. దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడెదరు. మనుషులందరూ భయము కలిగి దేవుని కార్యములను తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకొందురు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించు ఆయనను సన్నిధించుదురు. యథార్థులందరూ అతిశయించుదురు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రం. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క సమయంలో ప్రార్థనపడారా, మన మధ్యలో దైవదాసులు స్టీఫెన్ బంగారం గారు ఉంటూ ఉంటున్నారు. ఆమేన్, కాకినాడ ప్రాంతంలో ఆయన సేవలు చేసుకుంటూ ఉంటున్నారు. ఆమేన్, ఈరోజు ఆయన మన మధ్యలో ఉండటము చాలా ఆశీర్వాదకరమై ఉంటున్నది. కుటుంబంతో వాళ్ళు వచ్చి ఉంటున్నారు. ఐమీన్, వాళ్ళు ఎవరు అని అంటేగా మన సోహార్లో బ్రదర్ శంకర్ వాళ్ళ ఫ్యామిలీతో ఉంటున్నాడు. వాళ్ళ భార్య వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అయి ఉంటున్నారు. ఐమీన్, ప్రైజ్ గాడ్. వీళ్ళు చాలా కాలంగా మనకు సుపరిచితులై ఉంటున్నారు. వాళ్ళు ఎప్పుడల్లా వీలునప్పుడల్లా కూడా మన సంఘంతో వచ్చి మనతో సహవాసం చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా పెంతికొస్తు సహవాసంలో ఉన్నటువంటి వారు అయి ఉంటున్నారు. ఐమీన్, హల్లెలూయా. కనుక మస్కత్కు వచ్చినప్పుడల్లా కూడా విజిట్లో వాళ్ళు మనతో కలిసి ఆరాధన చేసి జీవం గల దేవుణ్ణి వారు కూడా మనతో కలిసి ఆరాధన చేస్తూ ఉంటున్నారు. ఐమీన్, మరి ముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో సిస్టర్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు మన మధ్యలో ఉండటము చాలా ఆశీర్వాదకరం. ఐమీన్, హల్లెలూయా. వారిద్దరిని కూడా వేదిక మీదకి రమ్మని నేను ఆహ్వానిస్తుంటున్నాను. దయచేసి రండి. మన ఇండియా సాంప్రదాయ ప్రకారంగా పూల గుత్తులు ఇచ్చి వారిని ఇద్దరిని మనము సేవకులను ఇద్దరిని అమ్మగారిని అయ్యగారిని మనం సన్మానిద్దాము. దాని తర్వాత అయ్యగారు మనకు వాక్య పరిచర్య చేయబోతూ ఉంటుండగా ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా వాక్యమును ఆలపించి ఆత్మీయ మేలులు పొందుకుందాం. అయ్యగారు మెడికల్ సందర్భంగా దాదాపు 34 సంవత్సరాలు పనిచేసి ఐమీన్ దాని తర్వాత సేవాభారం ఎక్కువైనందున పాస్టర్ గారికి సహకారిగా ఉండేవాళ్ళు. సేవాభారం ఎక్కువైనందున వాళ్ళు సమర్పించుకొని ఇప్పుడు సేవ చేస్తూ ఉంటున్నారు. ఐమీన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. వారిద్దరినీ కూడా మేము ఆహ్వానిస్తుంటున్నాం. పూల బుక్కేలు ఇచ్చి వారిని సన్మానిస్తూ ఉంటున్నాం. ఐమీన్, ఓకే, టర్న్ దట్ సైడ్, టర్న్ దట్ సైడ్. దేవునికి స్తోత్రం. లాస్ట్ టైం నేను బ్రదర్ శంకర్ వాళ్ళని దర్శించినప్పుడు వీళ్ళని గురించి మాట్లాడుతూ బ్రదర్ ఏమన్నాడంటే
అయ్యగారు మా మామగారికి అసలు రెస్ట్ లేదు, అందుకని మస్కత్కి తీసుకొని వస్తున్నాను, రెండు నెలలనే కనీసం ఇక్కడ ఉండి కొద్దిగా రెస్ట్ తీసుకుంటారు అని చెప్పేసి అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత సేవకులకు విశ్రాంతి ఎంత అవసరమో అది కూడా అనిపించింది నాకు. ఐ మీన్ సేవ 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 అని చెప్పేసి సొంత ఆరోగ్యాన్ని కూడా కుటుంబాన్ని దేనిని కూడా లెక్క చేయకుండా సమయాన్ని గడుపుతూ ప్రైజ్ గాడ్ ఉంటున్న దినాలలో ఐ మీన్ ప్రతి ఒక్కరు మనం నేర్చుకోవాలి ఈ యొక్క విషయాలు. విశ్రాంతి అనేది చాలా అవసరమై ఉంటున్నది. ఐ మీన్ ప్రైజ్ గాడ్. కనుక బ్రదర్ ఏమనుకోనంటే అక్కడైతే మా మామగారు విశ్రాంతి తీసుకోడు, మస్కత్ తీసుకొచ్చి విశ్రాంతి తీసుకుంటాడు కదా అని చెప్పేసి పనిమాల వాళ్ళని తీసుకుని వచ్చి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఐ మీన్ ఈరోజు మన మధ్యలో వాళ్ళు ఉండటము చాలా ఆశీర్వాదకరం. ప్రైజ్ గాడ్. చిల్డ్రన్ ఈ గో నౌ. పిల్లలారా మీరు వెళ్ళండి. ఓకే ఓకే, నేను ఇస్తాను మీకు మైక్ ఇస్తాను. సరేనా? ప్రైజ్ గాడ్. కనుక ఈరోజు వాళ్ళ మధ్యలో ఉండటము ఐ మీన్ చాలా ఆశీర్వాదకరం. ఐ మీన్ తర్వాత నేను అయ్యగారికి మాకు ఇస్తుంటున్నాను. దేవుడు వారి యొక్క మనసులో ఏమైతే పెట్టి ఉంటున్నారో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో పంచుకొని మనలందరినీ కూడా వాక్యంతో మనల్ని ప్రోత్సహించి బలపరచాలని చెప్పేసి నేను కోరుతూ ఉంటున్నాను. ఐ మీన్ హల్లెలూయా. పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. మరణాత, దేవుని యొక్క కృపలో మరి అయ్యగారు చెప్పారు, బలహీన సమయములో బలమునిచ్చేవాడు ఆయనే. మరి నిజమే, దేవుని కృపను బట్టి మీ యందు నేను సంతోషించుచున్నాను. ఎందుకంటే ఆయన అన్నారు, బలహీనత అన్నారు, నాకు 4 స్టంట్లు పడ్డాయండి, ఒక బెలూన్ కూడా పడింది, అయినను దేవుడు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఏమిచ్చాడు? దేవుని పనిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మా ఇరువురుము కూడా మెడికల్ డిపార్ట్మెంట్లో, నేను అకౌంటెంట్గా, ఆవిడ మరి హెడ్ నర్స్గా పనిచేసి మరి విశ్రాంతిలోనికి చేరాము. అనగా విరామము రిటైర్ అయ్యి దేవుని పనిలో సేవలో సాగే కృప డ్యూటీలో ఉన్న నాటి నుండి గత 93వ సంవత్సరం మొదలుకొని అటు మానవుల సేవ ఇటు మాధవుని సేవ రెండూ చేయగల కృప ఇచ్చారు. చాలామంది అంటారు దేవుని పని చేయకపోయినా మనుషులకు సహాయం చేస్తే దేవుని పని చేసినట్లే, అంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు. కానీ దేవుడు మాకు ఏ భాగ్యం ఇచ్చాడు అంటే అటు మానవుని సేవ ఇటు మాధవుని సేవ రెండు మరి ఒకే తరుణంలో చేయగల కృపనిచ్చి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇవాళ అనేక ప్రాంతాల్లోనే కాదు, మరి మేమున్నటువంటి ప్రాంతంలో 7 సంఘములు స్థాపన చేసి, మరి సోదరి ఒక 2 సంఘాలు, కుమారుడు ఒక 2 సంఘాలు, నేను ఒక 3 సంఘాలు ఇలాగున పరిచర్య చేయగల కృపనిచ్చారు. మరి ఈ దినమందు మీ మధ్య మేముండుట మాకెంతో సంతోషము. ఇది దేవుని చిత్తము, ఇలాగు జరుగుట దేవుని చిత్తమని తలంచి మరి సన్మానించినటువంటి మరి సంఘ పెద్దలకు, అలాగే దైవజనులకు, మరి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలైన వారికి, సంఘమునకు, సంఘ బిడ్డలకు అందరికీ మా నిండు వందనాలు. మరణాత, అయ్యగారికి మైక్ ఇస్తుంటున్నాను. అయ్యగారు దేవుడి యొక్క వాక్యాన్ని పరిచయం చేసి మనకు ఐ మీన్ వాక్య పరిచయం. దేవునికి స్తోత్రం. మరణాత,
మరణాత అంటే తెలుసా అండి? దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృపలో మరి దేవుడు మమ్మల్ని ఎన్నుకొని మరి బైబిల్ మిషన్లో బలమైన సాధనాలుగా ఉంచారు. ఇవాళ మిషన్ భేదం ఏమి ఎవరు మాట్లాడలేదు, భేదమేమీ లేదు. సార్వత్రిక క్రైస్తవ సంఘంలో కూర్చాము గనక ఏమండి, మా చిన్నప్పుడు రేడియోలో వినేవాళ్ళము అన్ని మతముల భావం ఒక్కటే అన్నట్లుగా ఇవాళ సార్వత్రిక క్రైస్తవ సంఘ ఉద్దేశము కూడా ఒక్కటే. మరి పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యము ధ్యానము చేసుకుందాం. ఇవాళ మీ మధ్యలో 5 విషయాలు మాట్లాడాలని తలస్తూ ఉన్నాను. దేవుని యొక్క కృపలో దేవుడు మనలను దీవించి ఆశీర్వదించినట్లుగా యెషయా గ్రంథము 1:2 చదువుకుందాం. చదవండి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. సర్వసత్య కృపా సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు దేవా, మీకు ప్రణతులు, స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దీనుడనైన నన్ను నీవు పిలుచుకొని నిలవబెట్టుకొని నాయన వాడుకునుచున్న విధమును బట్టి నిలబడిన వాడను నేనైనప్పటికీ నిలబెట్టువాడవు నీవై ఉన్నావు, పలుకును అందించువాడవు నీవై ఉన్నావు. గనుక అట్టి నీ పలుకు ద్వారా పలికి మాతో మాట్లాడి మహిమను పొందుమని నీ సన్నిధిలో మమ్మలను భద్రపరుచుకొని వాక్య నింపుదలతో వాక్యాహారము చేత మేము బలపరచబడి మంచి స్థితి దయచేయమని ఆది నుండి అంతము వరకు మీరే మాతో ఉండి బలపరిచి భద్రపరిచి వాడుకోమని వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధికి చేరవచ్చిన ప్రియ సంగమ, దేవనామమున కూడిన మీకెల్లరకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మకు నామమున దేవుని కృపా సమాధానము తోడయుండును గాక, ఆమేన్. ప్రియులరా, ఇవాళ మనము మరి చెప్పాలి అంటే దేశము కాని దేశము విదేశము అంటారు. ఇప్పుడు మన దేశమే దేశం ఇది చెప్పండి, ఈ దేశమే మన దేశం. ఎక్కడ మనము నిలిచామో అదే మన దేశము. వలస వచ్చినప్పటికీ కూడా ఇది మన దేశమే గనక ఈ దేశము కొరకు, ఈ దేశ స్థితి కొరకు, పరిస్థితుల కొరకు మనం ఏం చేయాలి చెప్పండి, చెప్పండి, ప్రార్థన చేయాలి. ఇవాళ ప్రపంచవ్యాపితముగా ప్రార్థనకున్న శక్తి మరి దేనికి కూడా లేదు అంటాను నేను. ఎందుకంటే ఇక్కడ చదివిన వాక్యములో ఏమండి, కొంచెం మనసునకు కష్టమైన వాక్యాలు అయినప్పటికీ ఇష్టముగా అనుకోవాలి. ఇవాళ దేవుని సన్నిధిలో నేను ఇష్టముగా సేవ చేస్తున్నాను. కష్టముగా ఇష్టంగా ఉంటే ఎలా ఉంటుందండి చెప్పాలి? ఏ కష్టమైనా అనిపిస్తుందా? ఏ కష్టమో అనిపించదు కదా. ఎందువల్ల? ఇష్టముగా ఉన్నది కనుక. మరి అలాగే ఇష్టముగా ఉన్నటువంటి మనలను దేవుడు ఇక్కడ చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు అంటే మన దేవుడు ఏ దేవుడమ్మా? మాట్లాడే దేవుడు. మాట్లాడే దేవుని సన్నిధిలో ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ పరమేశ్వరుడు కనబడుతుంది. ఈ 2వ అధ్యాయంలో చూస్తే ఏమండి, నీ స్వరము విననిమ్ము, నీ ముఖము చూడనిమ్ము. దైవజనులు ఈ మాటను సూక్ష్మ ప్రార్థనగా రాస్తూ ఓ మాట అన్నారు, దేవా నాకు కనబడుము, నాతో మాట్లాడుము. మంచిదే, నువ్వు నాకు కనబడి నాతో మాట్లాడటం నాకు చాలా మేలే, కానీ నాకు కనబడి నాతో మాట్లాడావంటే ఎవరు నమ్ముతారు? గనక ఏమన్నారు, అందరికీ కనబడుము, అందరితో మాట్లాడుము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇవాళ చూచుచున్న దేవుని సన్నిధిలో ఉన్నాము. మనలను చూచేటువంటి దేవుని యొక్క సన్నిధిని ఆశీర్వదింపబడిన వారముగా ఆయన అంటున్నాడు. మరి మనలను బలపరిచి స్థిరపరిచారు, ఈవేళ వరకు తన కృపలో మనలను కాచారు. ఈ 2022 తల్లి గర్భమందు బిడ్డను నవమాసములు దాచినట్లుగా దేవాది దేవుడు ఈ దినము 9వ మాసపు చివరి దినములోనికి నడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇలాగున తల్లి గర్భమందు బిడ్డను దాచినట్లు
ఆయన ప్రతి దినము కూడా మనలను దినదినము దయాకిరీటమునిచ్చి దీవించుచు వచ్చారు, ఆశీర్వదించుచు వచ్చారు. ఈ దినాన్ని బట్టి కూడా మనం దేవుణ్ణి ఏం చేయాలి చెప్పండి? మహిమపరచాలి. కానీ అట్టులు మరి మహిమపరచవలసినటువంటి మనము ఇవాళ ఎలా ఉన్నాము అండి? అట్లు మహిమపరచవలసినటువంటి మనము ఎలా ఉన్నాము అంటే, ఆయన అన్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. అంటే విశ్వాస జీవితం ఎలా ఉంది ఈవేళ అంటే, దేవుని మీద తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారు. దేవుని మీద ఎలా ఉన్నారంటమ్మా? తిరుగుబాటు చేసే, పెంచి పెద్దవారిని చేస్తే ఈ దినాలు అలాగే ఉన్నాయి. మరి ఈ మధ్యన ఒక 15 ఏండ్ల కుర్రవాడు చక్కగా నూతనముగా నిర్మించుకున్నటువంటి మోడర్న్ బిల్డింగ్ అన్నమాట అండి. వాళ్ళు సాఫ్ట్వేరు ఏమండి ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక సెల్లు ఏమండి చూడడానికి ఇవ్వలేదని ఇంటంతటిని ధ్వంసం చేశాడు. ఇంట్లో ఆఖరికి టాయిలెట్లో ఉన్న షింకులతో సహా ఏది పనికి రాకుండా. ప్రియులారా, ఇవాళ మన యవనస్తులు లేదా మన బిడ్డలు ఏమైపోయారు అంటే, ఒకప్పుడు అనేవారు, మా వాడికి తాగుడు అలవాటైపోయిందండి, పేకాట అలవాటైపోయిందండి, జూదగాడైపోయాడండి అని. ఈవేళ మేనియా. ఏ మేనియా అది చెప్పండి? సెల్. ఏమని పుట్టిన పిల్లోడికి కూడా ఏం చూపిస్తున్నారు? సెల్ కదా. ప్రియుల జీవితంలో అది 99% అయిపోయింది. ఇవాళ దానికి ఇచ్చిన సమయము దీనికి ఇచ్చిన, దైవజనులు అంటారు, మీరు డాక్టర్కి ఇచ్చే సమయము ఏదో దేవునికి ఇస్తే మీకు స్వస్థత. ఏమండి దేవునికి ఏమి ఇవ్వాలి మనము? సమయము. కానీ వైద్యుడి దగ్గరికి వెళ్తాం, టోకెన్ తీసుకుంటాం, మన టైం వచ్చి పిలిచే వరకు అక్కడే మనం కాచుకొని ఉంటాం కదండి. అదే ప్రార్థనకు వచ్చామనుకోండి, కొంచెం ఒక 10 నిమిషాలు అంటే ఇక్కడ ఉన్న సిస్టమ్ని బట్టి నేను అనట్లేదు, కానీ ఆలస్యం అయితే అయ్యగారని త్వరగా ముగించండి అయ్యగారండి, ఆకలి వేసేస్తుందండి అంట. కానీ ప్రియులారా, దైవ సాన్నిధ్యంలో మనకున్న సమయము పాటించాలి, తప్పదు. ఇక్కడున్న పరిస్థితిని బట్టి అయితే మరి ప్రతి నిమిషము కూడా చాలా విలువైనదే. కానీ ఇక్కడ చూచినట్లయితే, పిల్లలను పెంచి పెద్దవారిని చేశారు, ఇవాళ సృష్టికర్త మీద తిరుగుబాటు చేయుచున్నారు. సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తున్నారు. యోనా గ్రంథము 1వ అధ్యాయంలో మనము చూస్తే, యోనాకి దేవుడు పని అప్పగించాడు, నినివే పట్టణము నాశనం అవుతుంది. ఎవరు చేయాలనుకున్నారు ఈ నాశనాన్ని చెప్పండి? దేవుడే ఎవరికి అప్పగించారు చెప్పాలి. ఏమండి యోనాకి అప్పగించారు. ఏమని అప్పగించారు? ఆ పట్టణమును. నేను 1వ అధ్యాయము ఒకసారి చదువుదాం, 2వ వచనం చదవండి. నినివే పట్టణస్థులు దేవునికి స్తోత్రం. విపత్తు కలిగాక చెప్తున్నాడా దేవుడు? దానికి ముందే చెప్తున్నాడా? ఇలా గమనించండి, రాకడ సమయంలో ఉన్నాము, రాకడ తరుణంలో ఉన్నాము, రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. గనక ఇవాళ మనమందరము కూడా పెండ్లి కుమార్తెలుగా సిద్ధపడాలి. ఏమండి పెండ్లి కుమార్తెలుగా సిద్ధపడాలి అంటే ఏ సిద్ధపాటు? వరుడు తానే స్వయముగా వరములిచ్చును వధువుకు, వరుడు తానే స్వయముగా వరములిచ్చును వధువుకు. వరుడు తానే స్వయముగా ఏమిస్తున్నాడండి? వరములిస్తున్నాడు. వరముల కొరకు ఎదురు చూడాలా వద్దా? లులులో ఆఫర్ పెట్టారు, వెళ్దాం. ఏమండి కదా, లులులో ఏం పెట్టారు? ఇక్కడ చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు, మరోవైపు 10-15 ఎకరాల స్థలంలో వ్యవసాయము పంటలు ఉంటే ఇక్కడ ఏమున్నాయి చెప్పండి? పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు. ఏమండి ఆఫర్ పెట్టారు 1 రియాల్కే ఏ వస్తువైనా. ఏమండి ప్రిలారా, అది ఉపయోగమో ఉపయోగం కాకపోయినా మనము ఒక్కసారైనా ఏం చేస్తామని చెప్పండి?
దేవుని సన్నిధిలో నేను అంటాను, ఒక్కసారైనా దేవునికి అవకాశం ఇవ్వాలి, ఒక్కసారైనా తరుణం ఇవ్వాలి. మీకైతే వారంలో ఒక్కరోజే దేవుని యొక్క సన్నిధి, మనకైతే ఆ ప్రాంతంలో ఎప్పుడు పడితే అప్పుడు అక్కడ ఉన్నటువంటి వెలుసుబాటును బట్టి. ఇక్కడ అనుకుంటారు మన ఊర్లో రోజు ఎవరో ఒకరు ఇంటికి వెళ్ళి స్తుతికోవడం పెట్టుకునే వాళ్ళమే, ఇక్కడ ఈవేళ ఇక్కడ అలాగా కుదరటం లేదు, ఎప్పుడో ఒకసారి తప్ప. ప్రియులారా, విస్తృతమైనటువంటి దేవుని ఆరాధించేటువంటి తరుణములు సమయములు పోతూ ఉన్నాయి. ఈవేళ మీరు ఇక్కడికి వచ్చారనే కాదు, మరి అక్కడ ఉన్న వారు కూడా దేవునికి సమయం ఇవ్వడం వేదనకరముగా మారిపోయింది. అందుకని ఆయన ఏమన్నాడు చెప్పండి, ఏమన్నాడు, ఆ పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. నిజమే, విశ్వాసి జీవితము తిరుగుబాటు జీవితము. ఈ మధ్య ఒక విశ్వాసం అంటున్నాడు, ఏమయ్యా గుడికి వచ్చేవాడు రోజుని, నీకోసం సంఘం అంతా బోర్డు ప్రార్థన చేసింది, నీకు ఉద్యోగం రావాలని, మరి ఉద్యోగం వచ్చాక రావట్లేదు ఏమంటే, ఎక్కడండి ఎక్కడండి పని ఎక్కువైపోయిందండి. ఓ సహోదరి కనబడింది మార్కెట్లో, ఏమా ప్రార్థనకు వచ్చేదాన్ని రావట్లేదని, ఏం చేయనండి అయ్యగారు, అప్పుడు గర్భఫలం లేక వచ్చాను, ఫలం ఇచ్చాక పిల్లలతో అసలు గుడికి రావడానికి. దేవుడు కార్యం చేసి పాడు చేస్తున్నాడు మనల్ని, అంతేనంటారా, ఏమండి మేలు చేసి దేవుడు మనల్ని పాడు చేస్తున్నాడు అంటారా. ప్రియులారా, నేను అంటాను ఏమైనప్పటికీ ఫలము కొరకు వచ్చిన మనము ఫలములతో దేవుని సన్నిధికి రావాలి, ఫలములతో దేవుని సన్నిధి, దేవుని మహిమపరచాలి. మీరు పంట పండితే నా పంట పండింది అంటామా లేదా, మన జీతం పెరిగితే జీతం పెరిగింది అంటామా లేదా. అలాగే దేవుని మహిమపరిచే విషయంలో ప్రియులారా, ఏ స్థితిలో ఉన్నా దేవుని మనము ఘనపరిచే వారముగా. అందుకని యోనా గురించి చూస్తే ఆయన అంటున్నాడు చూడండి, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరముగా ఉన్నది, అయిపోయింది రాకడా. గత 2 సంవత్సరాల క్రితం రాకడా అనుభవం ఎలాంటిదో మనం అందరం చూసాం, చూసామంటారా లేదా. ఇంట్లో చీమలు పడితే పట్టిన చీమలు వదలగొట్టడానికి చాలామంది బయట ఎండలోకి తీసుకెళ్లి పెడుతుంటారు, చీమలన్నీ ఏం చేస్తాయి, మార్చేశాడు దేవుడు చెప్పాలంటే. 2 సంవత్సరాల కాలము ఈ కరోనాతో ప్రజలందరూ ఏమైపోయారండి, మలమల మాడిపోయారు. ఎవరు ఎక్కడ ఏమైపోయారో పాడుకుంటాం కదా, తల్లికి పిల్లలు కాక, పిల్లలకు తల్లి కాక, తండ్రులు కాక, ఏమైపోయింది, వారి మరణమును వారిని తాకకుండా చేసేసింది. ఎంత వేదనకరమైన స్థితి, ముట్టుకోకుండా చేసేసింది. ఇక మరి ఇంకా కొంచెం ఆ యొక్క ప్రభావాలు దేవుడు తీసివేశాడు, కానీ అయినా మనము పాటించవలసినటువంటి ఏమండి ప్రతి విధమైన స్థితిని పాటించవలసిందే. ఇవాళ నాకు షుగర్ ఉంది, నేను తీపి తినను, నాకు బీపీ ఉంది, నేను ఉప్పు తినను, నాలో పాపం ఉన్నది, నేను మాననే మానను అన్నాడు. వ్యాధికి భయపడుతున్నాడు మానవుడు, కానీ పాపమునకు భయపడని స్థితిలో. ప్రియులారా, ఇక్కడ నినివే పట్టణానికి వెళ్ళమని యోనాతో చెప్తే యోనా ఏం చేశాడు చెప్పండి, ఆయన చెప్పిన పని అంటాను. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే తల్లి అయినటువంటి మరియా అక్కడున్న పరిచారకులతో అంటుంది, ద్రాక్షారసం అయిపోయింది కనుక ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అన్నారు, అమ్మా ఇంకా నా తరుణము రాలేదు అన్నప్పుడు తల్లి ఆ పరిచారకులను పిలిచి అంది, ఆయన మీతో చెప్పునది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దైవజనులు నాకు ఒక మాట సెలవిచ్చారు, నీకు ఈ దినము లేచిన వెంటనే ఏది అవసరమో, ఈ దిన పరిస్థితి ఏమిటో, ఈ దిన పద్ధతి ఏమిటో, ఈ దినము ఎలాగునా ఏమండి జరగవలసి ఉన్నదో, వాటన్నిటి కొరకు పెందల కడ లేచి ఏం చేయాలి, ఏమండి ప్రార్థన. పరిశుద్ధ గ్రంథములో మోషే పెందల కడలు లేచి ఏమండి ఈ యొక్క సినాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపినట్లుగా, ప్రభు అయిన క్రీస్తు కూడా మరి వేకునే లేచి ఎక్కడికి వెళ్ళారు, ఆయన కొండ మీదకు వెళ్ళి ప్రార్థనలు చేశారు. అందుకని యోహాను సువార్త ఏమంటే 7వ అధ్యాయం చివరి వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళాను అని వాక్యం చూస్తాం. అందరికీ గృహాలు ఉన్నాయి, ఎవరి మటుకు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు, కానీ యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళారంట, చూసారండి ఎందుకు వెళ్ళారు, మనందరికీ పనులు ఉన్నాయి, పనుల్లోకి వెళ్ళిపోయాం, ఆయనకి ఏ పని కూడా లేదు, అంతేనంటారా.
లేదు, ఉంది పని. మనందరి కొరకైనటువంటి విజ్ఞాపనకర్తయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇవాళ మనము కొంచెం ప్రార్థన చేసినా, ఎక్కువ ప్రార్థన చేసినా, ప్రార్థన చేయకపోయినా కాపాడబడుతున్నాము గనక ఈ కాపుదల ఎవరిది అంటే ఆయన మన కొరకు చేసిన ప్రార్థన. ఇవాళ నినివే పట్టణం నాశనం అవుతుంది అంటే కొంచెమైనా వేదన లేనటువంటి స్థితిలో యోనా ఎలా అయితే ఉన్నాడో ఇవాళ మానవులమైన మన యొక్క దుస్థితి, మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ప్రియులారా, ఇక్కడ వాక్యంలో చూస్తే ఏమండి, ఆ వెళ్ళవలసినటువంటి చోటు మానివేసి ఏం చేస్తున్నారు చెప్పండి? నినివేకి వెళ్ళవలసిన వాడు తర్షీషుకు వెళ్తూ ఉంటే దేవుడు అతన్ని మళ్ళా మేలుకొల్పాడు. సముద్రానికి అలజడి వచ్చింది, తుఫాను వచ్చింది, భయకంపితమైనటువంటి స్థితిగతులు వచ్చాయి. అయినప్పటికీ ప్రియులారా, అతడు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? నిద్రపోతూ ఉన్నాడంట. చాలామంది వేకునే లేచి ప్రార్థన చేసే అలవాటు తక్కువ. ఏమండి, భక్తులు అన్నారు కదా, దైవజనులు, దేవదేవుని మ్రొక్కలేండి లేవంగానే, ఏమండి, ఆ మంచం దిగగానే మొదట మోకాళ్ళుని ఆ వెనుక మీ పనులు తలపెట్టుట మీకెంతో మేలు అన్న. లేవగానే ముందు ఏం చేయాలి? అద్దం దగ్గరికి వెళ్ళి అద్దం చూసుకోవాలి, ముఖం సర్దుకోవాలి కదా. ప్రియుల అద్దమే దేవుడై ఉన్నాడు గనక దేవుని వైపు మనము కనులెత్తి చూచి మనలను మనం ఏం చేయాలంట? సరి చేసుకోవాలి. అదును బట్టి ఈ నినివే పట్టణ రాష్ట్రం కొరకు పంపించిన ఇతను ఏం చేస్తున్నాడు? మొదటి అధ్యాయము 6వ వచనంలో ఏమండి, అప్పుడు అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా, నీకేమొచ్చింది ఏమండి, తిడతారు కదండి, ఇక్కడ తిట్టరులేండి ఏమండి కదా, తిడతారా లేదా, నీకేమొచ్చింది, చాలా మాటలు జోడిస్తారు వాటికి కదా, అవునా. ప్రియులారా, ఇక్కడ ఇతడు కూడా దేవుని పని చేయవలసినటువంటి వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చవలసిన వాడు, ఎవరిని తిట్టించుకుంటున్నాడు ఈవేళ? ప్రియులారా, నేను అంటాను, సేవకుడు ఎప్పుడు చెప్పండి నిద్రపోతూ సంఘ బాధ్యత ఉందండి, సంఘము కొరకైన ప్రార్థన. ఇవాళ వచ్చి క్రమం చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. తల నుండి అరికాల వరకు అన్ని వ్యాధులను స్వస్థపరచువాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చదివించినవాడు. ఇక్కడ అంటున్నాడు, నువ్వు చేయవలసిన పనేమిటి, నువ్వు చేస్తున్న పనేమిటి? ఓయి నిద్రపోతా. ఊరుకోడు దేవుడు, దేవుడు ఊరుకునేవాడు ఎంత మాత్రమో కాదు ప్రియులారా. అందుకనే ఇవాళ మరి యోనాను జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుని పనిని ప్రక్కన పెట్టి తన ఇష్టమును నెరవేర్చుకోవాలి చూశారు కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? అతన్ని తీసుకెళ్ళి సముద్రంలో పారవేశాడు. సముద్రంలో పారవేస్తే అతను ఏమనుకుంటున్నాడు? సముద్రపు ఉరులలో నేను చిక్కుకున్నాననుకున్నాడు. కానీ అతడు చనిపోకుండా ఉండేటట్లు అతని కొరకు ఒక మహామత్స్యమును పంపించాడు. మహామత్స్యమును పంపించాడు. ప్రియులారా, ఆ మత్స్యము యొక్క గర్భములో అతడు దాచబడ్డాడు. కానీ ఆయన ఏమనుకుంటున్నాడు? ఈ యొక్క సముద్ర తరంగాలు సముద్రపు కురులను ముంచాను. కాదండి, చేప కడుపులో ఉన్న నీచులో ఉన్నాడు అతను, అవునా కాదా? ఆ పేగులు అతనికి ఎలా కనబడుతున్నాయి చూడండి, 2వ అధ్యాయం 3వ వచనంలో. శ్రమ వచ్చినప్పుడు చూడకపోతే ఇంకెప్పుడు చూస్తాం మనం, ఏమండి కదా. అయ్యా ఇవాళ నేను సౌఖ్యంగా ఉన్నాను అనే ప్రార్థనల కంటే నేను ఎక్కువ ప్రార్థనలు ఏమింటానో తెలుసు? అయ్యా మాకు శ్రమ వచ్చిందండి, మాకు శోధన వచ్చిందండి, మాకు కరువు వచ్చిందండి, మాకు కష్టం వచ్చిందండి, మా రుణం ఉందండి, ఈ అంశాలు ఎక్కువ వింటూ ఉంటాను. అయ్యా దేవుని కృప వల్ల నేను క్షేమంగా ఉన్నాననే స్తుతి ప్రార్థన ఎక్కడా కూడా వినబడదు. దేవునికి స్తోత్రం. స్తుతి చేయుట స్థితిని మార్చుట, పరిస్థితులను చక్కబెరుచుట. స్తుతి చేయాలి, స్తుతి చేయాలి. భక్తులు అన్నారు, స్తుతి చేయరాండి రాండి సోదరులారా, స్తుతి చేయరాండి రాండి, స్తుతుల వెనుక ఏమున్నాయి
చెప్పండి, స్తుతి చేసిన వెనకేముంది? అది స్తుతి చేస్తే స్థితిలో మార్పులు ఉన్నాయి. ఇవాళ యోనా ప్రేరణ అప్పగింపబడినటువంటి పని విషయంలో పారిపోతూ ఉంటే దేవుడు పట్టుకున్నాడు. ఎక్కడ దాచాడండి? సముద్రంలో పారవేశాడు. మనం అనుకుంటాం, అయ్యా చాలా శ్రమలు వచ్చేసినాయండి నాకు, ఏంటో దేవుడు నమ్ముకున్నాక అసలు తిమితం లేదండి. ఏమండి, ఆయన నమ్మిన వారిని విడిచేవాడు కాదు. చాలా వేదనలు వచ్చేసాయండి అంటారు, వేదనలు కాదు. ఇక్కడ యోనా ఏమనుకుంటున్నాడు? అగాధములో ఉన్నాను అనుకుంటున్నాడు కాదు, దేవుని యొక్క భద్రతలో ఉన్నాడు, భద్రతలో ఉన్నాడు, కాపాడబడిన వాడై ఉన్నాడు. దేవుడు చిత్తములో మనం ఉన్నామండి. అందుకనే కఠినమైన కరోనా దినాల నుండి దేవుడు మనల్ని కాపాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయండి, నేనే చెప్తుంటాను, బలహీనుడిని అనారోగ్యవంతుణ్ణి కరోనా దినాల్లో ఏ రోజు నేను ఆరాధన మానలేదు. ఆదివారం తెల్లవారుజామున ఆరాధనలో పెట్టేవాళ్ళము, 4 గంటల నుండి 5 గంటల వరకు, ఒక్కొక్క గంటే ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే కరోనా యొక్క పరిస్థితులను బట్టి చాలా డిస్టెన్సెస్ మెయింటైన్ చేసి చాలా చక్కగా మాకు ఇచ్చినటువంటి అవకాశాలు. అక్కడ ఉన్న అధికారులు అన్నారు, రాజుగారు మీరు మీ ప్రార్థన చాలా బాగుంటాయి, తెల్లవారుజామున మీరు పెట్టేసుకుని పర్లేదు, ఒక గంట జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి. వేకునే ఒక కుమారుడు ఓ ప్రకారం, భార్య ఓ ప్రకారం, నేను ఓ ప్రకారం, తెల్లవారుజామున 4 గంటల నుండి మొదలుపెట్టి 7 అయ్యేటప్పటికల్లా ముగించేసేవారు. చాలా మంది వెళ్ళి అయ్యగారంటే పలానా చోట బంగారాజు గారు ఆరాధన చేసుకునే ఉండే. ఆయన గౌరవం మీకెందుకు? చేసుకుంటే మీరు చేసుకోండి, మీరు కంప్లైంట్. సేవకుడు ఆయన, ఆయన సేవకుడే, కానీ ఏముంది లోపల? అసూయ. ప్రార్థన చేయడానికి అసూయ పడవలసిన పనేమీ లేదు. పాడుకుంటాం, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుము అని. అయితే ఇవాళ ఈ నినివే పట్టణ విషయంలో వేదన పడుతున్నటువంటి స్థితిని, ఎవరికి వేదన ఉంది? దేవునికి వేదన. మత్స్యమును పంపించాడు, పంపించి దేవుడు చేయాలనుకున్నది చేసే తీరతాడండి. ఏం చేశాడు? ఇక్కడ 2:9-10 చూస్తే, యెహోవా మత్యమునకు ఆజ్ఞయగాది, యోనాను నేల మీద కక్కి వేసింది. ఈ నినివే పట్టణాలు చూస్తున్నారు, ఒరే మరి మత్స్యదేవత వస్తుంది, చూడండి 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 అనేటప్పటికల్లా మరి చేప కూడా ఏం చెప్పండి, బేస్తవారికి చేపలు దేవతలు తెలుసా మీకు? రోజు పొద్దున్నే దండం పెట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఈవేళ మా పరిసర ప్రాంతాల్లో, తుప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏమండి, ఈ బెస్తవారు అందరూ కూడా క్రైస్తవులు అయిపోయారు, దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా ఇంచుమించుగా ఉప్పాడులో ఒక సంఘం ఉండేది, ఇవాళ 83 సంఘాలు ఉన్నాయి, దేవునికి మహిమ కలుగునుగా. ఇవాళ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ దేవుని మహిమ పరిచేటువంటి స్థితి వచ్చేసింది ప్రియుల. ఇవాళ ఈ నినివే పట్టణపు ఒడ్డున చేర్చబడ్డాడు, వెళ్ళి ప్రకటన చేశాడు నాశనం ఉన్నది అని. దేవుడు నాశనం చేస్తానంటే నాశనం చేస్తాడు, కానీ మీరెందుకు చేస్తాడు అనుకున్నారా? కానీ ఈ నినివే పట్టణ రాజు ఏమనుకున్నాడు చెప్పండి? ఏమంటే ఆయన అనుకుంటే అనుకోవచ్చు, కానీ మనమందరం ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని తలక్రిందులు చేయువాడు. నీ అంశం ఏదైనా సరే, నీ తలంపు ఏదైనా, నీ ఉద్దేశం ఏదైనా, చాలామంది నన్ను భయపెట్టారు. 4 స్టెంట్ పడినప్పుడు కూడా మా భార్య బిడ్డలను పిలిచి అన్నారు, అమ్మ చాలా కష్టం అమ్మ, చాలా జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడకూడదు, నడవకూడదు, ఏమండి ఆహారపు నియమాలు ఏమండి చాలా పగడబందీగా. ఏమండి దేవుని పని చేస్తూ ఉన్నాము, దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుని కొరకు సేవకుడా, చావు చావు చివరి వరకు చావు. దున్నేటువంటి ఎద్దు దున్ని దున్ని చచ్చిపోతుంది, మోసే గాడిద మోసి మోసి చచ్చిపోతుంది, సేవకుడా సేవ కొరకు చేసి చేసి చచ్చిపో. ఎవరికి మహిమ? దేవునికి స్తోత్రం. ప్రియులారా, సేవ అనేది ఇదేదో పని లేనిది కాదు. నేను ఇదివరకు చాలా సార్లు చెప్పాను, చాలామంది అంటారు మా పెద్దవాడు డాక్టర్ అండి, చిన్నోడు ఇంజనీర్ అండి, మూడోడు పనికి మనలోడు అయ్యాడండి. అయ్య గారు మీకు కూడా తిప్పుకోండి, పనికి మనలోడు దేవుడు కూడా పని కాదు. పెద్దోడు చాలా శ్రేష్టమైన, రెండోడు కూడా శ్రేష్టం, మూడోడు పనికి మనలోడు అంట. దేవుని పనిని మించిన పని ఏదైనా ఉందా? ఆలోచన చేయండి ప్రిలారా, పనికిరానుడని మన బిడ్డల్ని మనం దేవుని పనిలో పెట్టడం కాదు. పనికొచ్చేటువంటి పనిది, పనికిరాని పని కాదు. మరి ఈ నినివే పట్టణ విషయంలో వచ్చి రాజుతో చెప్పినప్పుడు రాజు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేశాడండి?
ఉపవాసముతో, వారి ఇంట్లో ఉన్నటువంటి లేదా వారి దేశంలో ఉన్నటువంటి పశువులతో సైతం ఏం పెట్టాడు? మన ఇంటికి ఎవరైనా వస్తే మీ అమ్మ ఉందా అంటే, లేదండి ఇవాళ ఉపవాస ప్రార్థన, మా అమ్మ ఉపవాస ప్రార్థన, మీ నాన్న నాన్న పడుకున్నాడండి, నువ్వు ఆడుకుంటున్నానండి అంటే ప్రార్థన ఒకలే, ప్రార్థన మాత్రం ఏమండి అంతేనా? ఆలోచన చేయండి, ఏ టైగర్ అలా చెప్తారు ఏంటండి, ఎవరు పన్ను పెట్టి వాళ్ళు చేసుకుంటారు నిజమే, అది కరెక్టే. కానీ ఏం చేయాలంట? కుటుంబ ప్రార్థనలు పోయినాయి ఈవేళ క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ కుటుంబాల్లో ఏం లేవు చెప్పండి, పొద్దుకుంకితే చాలు ఏమండి, కుటుంబ ప్రార్థన చేసుకుంటేనే కానీ భోజనం భుజించేవారు కాదు. అలాంటిది ఈవేళ ఏమైపోయింది చెప్పండి, ప్రార్థనలు కుటుంబ ప్రార్థనలు లేవు. ఇవాళ ఇక్కడ ఈ ప్రార్థన చేశాడు గనకే ఈ పట్టణం ఏమైంది చెప్పండి, ఉపవాసంతో కూడిన గోనె పట్ట ధరించుట అంటే ధూళిలో బూడిదలో కూర్చుంట అంటే. చూడండి శ్రమకాల ధ్యాన దినాల్లో అబ్రహాం గురించి మాట్లాడుకుంటూ ఆయన కూడా నేను దుమ్మును ధూళినై ఉన్నానని తన సోదరుడు లోతుని రక్షించే విషయంలో దేవుని సన్నిధిలో తగ్గించుకున్నట్లుగా, ఇది తగ్గింపునకు సాదృశ్యమై ఉన్నది. అంతేగాని ఎక్కడా లేని బూడిదంతా తీసుకొచ్చి ఒంటి మీద వేసుకోమని కాదు, తగ్గింపు కలిగిన వాడుగా అతడు ప్రార్థించాలని కోరినప్పుడు ఏమైంది చెప్పండి, ఉపవాస ప్రార్థన వల్ల మేలుందా లేదా? అందుకనే యాజకులైన వారు సంఘాల్లో ఏం ప్రకటన చేస్తున్నారు, ఉపవాసకుడికి ఉందమ్మా మీరు రండి బాగా తిని రావాలి. ఉపవాసకుడికి అంటే, అంటే ఉపవాసకుడికి అంటే ఏంటండి? చాలామంది అనుకుంటారు ఆహారం మానేయడమే అనుకుంటారు, కాదు. కంటికి ఉపవాసం ఉండాలి, చెవికి ఉపవాసం ఉండాలి, పంటికి ఉపవాసం ఉండాలి. ఇవాళ ఉపవాస ప్రార్థనని బయలుదేరతారు, అబ్బాబ్బా ఊర్లో ఉన్న సంఘంలో ఉన్న అనేకమైన విషయాలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ వస్తారు, కాదు ఉపవాసం అంటే అది కాదు. అన్నిటిని ఆయన ఆధీనంలో ఉంచుకొని మనము ఆయనకు సమర్పణగా ఉండుట అయి ఉన్నది గనక ఇవాళ వాక్యంలో మనము ధ్యానించినట్లయితే చూడండి ఏమంటున్నాడు ఆయన అక్కడ, దేవుని యొక్క కృపలో ఆశీర్వదింపబడిన వారముగా 17వ వచనం మొదట, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో. అంటే ఆ యొక్క యోనా కొరకు ఆ మత్స్యం కూడా ఏం చేసింది, 3 దినాలు ఉపవాసం ఉంది, కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదండి. మీ యొక్క సంపూర్ణ ఉపవాసాలు జరిగించేవారం మేము, 3 దినాలు కట్టిన ఉపవాసాలు, సన్నిధిలో ఉండిపోవాలి, మంచినీళ్ళు కూడా తాగకుండా 3 దినాలు. ఎక్కడన్నా ఉందా అంటే ఇక్కడ చేప చేసింది ఆధారం చూపిస్తున్నాను మీకు. చాలామంది అంటారు ఏమండి 3 దినాలు ఏమీ తాగకుండా ఉండాలని, ఎక్కడన్నా ఉందా? ఉంది ఇక్కడ చేప చేసింది, చూసుకోండి కావాలంటే బైబిల్లో ఉంది అది. అది నీళ్లు తాగితే కడుపులో ఉన్న యోనా ఏమైపోతాడు, అరిగిపోతాడు. దేవుడు దానితో ఉపవాసం చేయించాడు. దేవునికి స్తోత్రం, నా బిడ్డలు నా కడుపులో ఉన్నారు, నా కుటుంబం నా కౌగిలిలో ఉంది, నేను కూడా నా కుటుంబం కొరకు ఏం చేయాలి, దేవునికి స్తోత్రం చేయాలి అంతే. ఉపవాసము చేయాలి కాదు, చేద్దాం ప్రియులారా. రక్షింపబడ్డారు, అక్కడ రక్షింపబడ్డారు. అందుకనే చేప యొక్క కడుపులో ఉన్నటువంటి అతడు ఎలాగ రక్షింపబడ్డాడో ప్రియులారా, యెషయా అంటున్నాడు నా పిల్లలు ఏమైపోయారు, తిరుగుబాటు చేస్తున్నారు, విధేయత కలిగి ఉండుట శ్రేష్టమైనటువంటి స్థితి. అందుకనే ఈవేళ దేవుని సన్నిధిలో ప్రియులారా, సంఖ్యాకాండము మోషే గారు రాసినటువంటి సంఖ్యాకాండంలో 22వ అధ్యాయములో మనం చూసినట్లయితే 12వ వచనము ఒక్కసారి చదువుకొని ముందుకు వెళ్దాము. వారు ఆశీర్వదింపబడిన వారని చూడండి, బిలాముతో దేవుడు మాట్లాడాడు. ఆశీర్వదింపబడిన వారు నీవు శపింపకూడదు, శాపవాక్యములు పలకకూడదు. కానీ బిలాముకి ఎవరి ద్వారా బుద్ధి చెప్పాడు దేవుడు? గాడిద ద్వారా. ప్రియులారా, ఇవాళ మనము మాట్లాడకపోతే పశుపక్ష్యాదులు మాట్లాడతాయి. అందుకనే గ్రంథకర్త అంటాడు, ఇదిగో రాళ్ళు కేకలు వేస్తున్నాయి, దేవుని మహిమపరుస్తున్నాయి. మాంస హృదయము గల వాడా నువ్వు ఏం చేస్తున్నావు, దేవుని మహిమపరుస్తున్నావా? ఇక్కడ 22వ వచనంలో మనం చూసినట్లయితే మరొక మాట కనబడుతుంది ప్రియులారా, ఆ
చూడండి ప్రియులారా, అతడు తన పనిలో తను వెళ్ళిపోతూ ఉన్నాడు. నిర్లక్ష్య స్వభావ స్థితి ఊరుకునేటువంటి స్థితి కాదు. అందుకనే అంటున్నాడు అక్కడ 23 చివరిలో, బిలాము గాడిదను దారికి మలుపోలనని దాని కొట్టగా ఏం చేసిందండి అది, ఏమండి కొట్టగా ఆ గాడిదకు దేవుడు వాక్కునిచ్చాడు. 28 వచనములో వాక్కునిచ్చి అంటున్నాడు, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను కనుక అది నీవు నన్ను మారు కొట్టుతివి. మాట్లాడుతుంది దాని స్వభావాన్ని. ప్రిలారా, వెలుగుచుచు ఉన్నది దేవుని సన్నిధిలో ఉన్న మనకి ఎవరు మాట్లాడాలి? దేవుడే మాట్లాడుతున్నాడు. దినము ప్రార్థించుచు వేదవాక్యం పఠించిన నేను తప్పక యేసునాథుని రెక్క కింద ఉందును అనేటువంటి విశ్వాసమును మనం విడిచిపెడుతూ ఉన్నాము. అందును బట్టి ఇవాళ దేవుని వాక్యంలో దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి బిలామును దేవుడు ఎత్తిపట్టుకున్నాడు. ఇవాళ చెప్పాలి అంటే గాడిదతో మాట్లాడింపజేశాడు. ప్రియులారా, ఇవాళ దేవుని సన్నిధిలో మాట్లాడవలసిన మనము మాట్లాడుతూనే ఉండాలి. దేవుని కొరకు మాట్లాడవలసినటువంటి మాటలను మనం ఏం చేయాలి చెప్పండి? మాట్లాడుతూనే ఉండాలి. ప్రార్థించేటువంటి ఈ విలాంతో 28 వచనంలో మాట్లాడినట్లుగా ప్రియులారా, గాడిదతో దేవుడు మాట్లాడి గాడిద గద్దించింది. మనమేమంటాం, గాడిదంటే ఎవరో బెత్పేగేకు సమీపంలో ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళి అక్కడ కట్టబడిన గాడిదయు గాడిద పిల్లయు ఉండెను గనక దాన్ని మీరు దాన్ని తోలుకొనరండి అన్నారు. ఎవరా గాడిద? నేనే. శ్రమలనే కట్టలు, ఏమండి శ్రమలనేటువంటి కట్టులతో కట్టబడింది. శోధనలు, బాధలు, ఇబ్బందులు, కరువులు, కష్టాలు, రుణములు, ఇవాళ అందరము కట్టబడి ఉన్నాం. కట్టబడినటువంటి కట్లు ఇప్పడానికి దిగొచ్చాడు. నిన్ను విమోచించువాడు నీకు రక్షణకర్త ఉన్నాడు. ఇవాళ దేవుని సన్నిధిలో ఉన్న మనలను విడుదల చేయడానికి సర్వశక్తివంతుడైనటువంటి ప్రభు పరలోకమునుడు దిగివచ్చి ఆయన మనలను మనతో మాట్లాడుచున్నటువంటి విధమును బట్టి చూస్తే ఏలియా మన వంటి మనుషుడే గాని అతడు చెప్పండి ఆసక్తితో ప్రార్థన చేయగా ఏమండి 3.5 ఏండ్లు వర్షము కురవలేదు, భూమి తన పంటను ఇవ్వలేదు. ఎలా ప్రార్థించాడంట? ఆసక్తి. ఇవాళ మనలో అదే అంటున్నాను, ఆసక్తి ఉండాలి, ఇష్టము ఉండాలి. కష్టముగా అనుకోకూడదు, ఇష్టముగా ప్రార్థన చేస్తే 3.5 ఏండ్ల వరకు ఏలియా ప్రియులారా కాకులతో ఆహారం ఇచ్చి దేవుడు పోషించాడు. కాకులతో ఆహారం పంపించి ఏం చేశాడండి? కాకులు ఆహారాన్ని పంచిపెట్టడం చేతిలో ఉంటే ఎత్తుకుపోతుంది కానీ తెచ్చి పెడతదా? దేవుని మాట వింటున్నాయి కాకులు, దేవుని మాట వింటున్నాయి గాడిదలు. కానీ ఈ గాడిద మిమ్మల్ని అంటలేదు. ఈ గాడిద దేవుని మాట లోపడనొల్లని వారు, వేదన కలుగుతుంది ఆయనకి. పెంచి పెద్దవారిని చేశాను, ఏం కావాలంటే అది ఇచ్చాను. ఇవాళ రుణాలన్నీ తీరిపోయాయి గారు దేవుని దయ వల్ల. కొంతమంది మనం అంటాం కదా, చాలా మంది అంటారు మీరు వాళ్ళు విదేశాల్లో ఉన్నారండి, వాళ్ళందరూ సంపాదించి పంపిస్తున్నారు, మీకు ఏంటండి లోటు అంటారు. కానీ మనం ఏమంటాం, అయ్యగారు పిల్లప్పు చేసాం ఇంకా తీరలేదండి, మొన్నే పిల్లకి పెళ్లి చేసాం ఇంకా తీరలేదండి, ఏమండి మొన్నే ఒక ఇల్లు కట్టాం ఇంకా తీరలేదండి అంటాం. వాళ్ళు ఏమనుకుంటారు, అయ్య బాబోయ్ చాలా సంపాదించేస్తున్నారండి, ఏమండి తాత కష్టాలు తాతవే, పేత కష్టాలు పేతవే. ఎవరికి తెలుసు? సృష్టికర్త అయిన దేవునికి తెలుసు. గనుక ప్రియులారా, ఇవాళ దేవుని యొక్క సన్నిధిలో మనలను ఏమండి దేవుడు మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 38:41 చూస్తే యోబు భక్తుడై ఉన్నాడు, విశ్వాసయుతమైనటువంటి దేవుని ఆసక్తి కలిగి ఉన్నాడు. చదవండి అమ్మా. దేవునికి స్తోత్రం. కాకులు దేవునికి మొరపెట్టినప్పుడు ఏమని దావీదు అంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి వాడు ఏపాటి వాడు? కాకులు దేవుని మహిమపరుస్తున్నాయి, నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, వాడు ఏపాటి వాడు?
ఇవాళ సర్వ సృష్టి దేవుని గణపరుస్తుంది. సర్వ సృష్టి దేవుని గణపరుచుచు ఉన్నది. సంఖ్యాకాండము 16వ అధ్యాయములో మనం చూచినట్లయితే ప్రియులారా, ఈ భూమి మొరపెడుతూ ఉంది. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 29వ వచనములో చూస్తే, ప్రాణములతో జాగ్రత్త. సృష్టి అంతటినీ సృష్టించినటువంటి దేవుడు ఆ సృష్టి ద్వారా మానవునికి ఉండేటువంటి విపత్తులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. భూమి దేవుణ్ణి గణపరుస్తుంది, భూమి దేవుణ్ణి స్తుతిస్తుంది, భూమి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంది. అందుకనే భక్తులు అంటారు, భూమికి ఎంత నీరైనా సరే ఏమండి ఏం చేయదంట, దానిలోనికి చేర్చేసుకుంటుందంట. ఏమండి ఎంత నీరైనా. అందుకనే చాలా చోట్ల మరి నిజంగా ఈ ప్రాంతంలో కానీ ఒక వారం రోజులు వర్షం పడినా కానీ ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితి ఏది కూడా రాదు. ప్రిలారా ఆలోచన చేయండి, భూమి విజ్ఞాపన కర్త అయిన దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది చెప్పండి, పక్షులు సృష్టి జంతువులు జలరాశులు అన్నీ కూడా దేవుని సన్నిధిలో దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. ఈ భూమి కూడా ఏమంటుంది ఏమండి ఏమంటుంది 34వ వచనంలో కొన్ని చూస్తే, వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలులందరూ వారి ఘోష విని భూమి మనలను మునిగివేయునేమో అనుకుని పారిపోయిరి. దేవునికి విధేయత కలిగినటువంటి భూమిని మనం చూస్తున్నాం. సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క పనిని చేయడానికి ఇష్టముగా ఉన్నటువంటి భూమి. యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 17వ వచనములో, ఆకాశము ప్రియులారా వర్షమును కుమరించేటువంటి ఆ సమయమును బట్టి చదవండి, ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములో దేవునికి స్తోత్రం. ఆకాశము ఏమి ఇవ్వలేదు చెప్పండి, వర్షమును. భూమి దేవుని మాట విని వారిని పరిగెత్తించింది. ఆకాశము వర్షము కురవకుండా దేవునికి విధేయత కలిగింది. పంచభూతములు అన్నారు. ఏంటా పంచభూతములు చెప్పండి, 1 భూమి, 2 చెప్పాలి ఆకాశము, 3 గాలి, 4 నీరు, 5 అగ్ని. ఈ పంచభూతములు దేవుని మాట వింటున్నాయి. ఈ పంచభూతములు దేవునికి విధేయత కలిగి ఉన్నాయి. భూమి నెరలు విడి వారిని మింగివేయినట్లుగా దేవుని చిత్తము నెరవేరుస్తే ఆకాశము ప్రార్థన విని ఏం చేసింది, వర్షింపకుండునట్లుగా ఏమండి మరలా ప్రార్థించగా వర్షము కురిసింది, భూమి తన ఫలం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. మనం పాడుకుంటాం కదా ఏమండి, షవర్స్ ఆఫ్ ది రాజ్ పాటలో చూస్తే ఏమండి ఏమని పాడుకుంటాం, చక్కగా పాడుకుంటాం, ఆశీర్వాదము మా మీద కుమరించు మిషా, దేర్ షాల్ బి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. చక్కగా పాడుకుంటుంటాం, వర్షింపజేయము నీ కృపను మా మీద కుమ్మరింపజేయము. ప్రిలారా మరి గాలి, ఇవాళ వాక్యంలో మార్కు రాసిన సువార్తలో చూస్తే సువార్తికుడు మాట్లాడుతున్నాడు, 4వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే ఏమండి, గాలి దేవుని మాట వింటుంది. చదవండి అమ్మా 4వ అధ్యాయం. మరి సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా అలల చేత కొట్టబడుతున్నప్పుడు ఆయన నిద్రపోతున్నాడు. మామూలుగానే ఆయన నిద్రలేదు. ఆయన ఎవరు, ఆయన కునుకడు, నిద్రపోడు. మరి నిద్రపోయాడా, యోనావలే పోయి నిద్రపోతా అనేలా ఉన్నాడా, అలలతో అల్లల్లాడుతూ ఉంటే ఎవరికి నిద్ర పడుతుందండి. ఆయన కేవలము నిద్ర పట్టినట్లుగా కనబడ్డాడు అక్కడ.
అప్పుడప్పుడు ఆయన మన విజ్ఞాపన వినడానికి ఊరుకున్నవాడుగా ఉంటాడు, కానీ ఊరుకునేవాడు ఎంత మాత్రమో కాదు. దైవజనులు అన్నారు, ఆయన తట్టు కనులెత్తి చూడండి, అంతయు నెరవేరును. ఆయన వైపు చూస్తే నెరవేర్చేవాడు ఎవరు చెప్పండి? అదే అన్నారు తల్లి, ఆయన మీతో చెప్పినది చాలు. మీరు కనిపెట్టండి దేవుని సన్నిధిలో, దేవా నా విషయములో, దేవా నా విషయములో నీ చిత్తం ఏమై ఉన్నదో నెరవేర్చు తండ్రి. సిద్ధపాటు కలిగిన ప్రార్థన, సిద్ధపాటు కలిగిన ప్రార్థన. అందుకని ఇక్కడ అంటున్నాడు చూడండి, అలలపై ఆయన ఆ యొక్క నావలో ఉన్నప్పుడు నిద్రించొచ్చు ఉండగా, చదవండి, నశించిపోవచ్చున్నాం, దేవునికి స్తోత్రం. గాలిని గద్దించాడు, గాలి దేవునికి విధేయత కలిగి శిష్యులందరినీ తీసుకుని యెరూషలేము వెళ్తున్నప్పుడు అంతటా ఆయన శిష్యులతో యెరూషలేము వెళ్తూ ఉండగా మనిషి కుమారుడు అప్పగింపబడతాడు, సిలువ వేయబడతాడు, ఆయన సిలువలో మృతి చెందుతాడంటే వీటిలో ఒక్కటైనను వారు గ్రహింపలేకపోయారు. దేవుని యొక్క కార్యములను గ్రహించలేనటువంటి వారముగా శిష్యులముగా ఉన్నామా? ఇవాళ గాలిని గద్దించాడు. ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను గారు అంటున్నారు చూడండి, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో మర్మము రాయబడింది ప్రియులారా, 4 దిక్కులలో నిలిచి ఉండి దేవునికి స్తోత్రం. గాలిని బంధించేటువంటి స్థితి దేవుని దగ్గర ఉంది. కొనుక్కున్నాం, గాలి నీరు ఉచితం అన్నారండి, ఇవాళ ఇది ఫ్రీగా వచ్చింది, ఏమి కొనుక్కున్నావా లేదా? కరోనాలో ఊపిరి కొనుక్కునే పరిస్థితి వచ్చేసింది, ఆక్సిజన్ లేక చాలా మంది చనిపోయారు. మీరు నమ్మరు మరి ఇక్కడ ఆ పరిస్థితి వచ్చిందో లేదో. ఆ టైంలో దేవుని కృపను బట్టి మేము కూడా ఒక ఆక్సిజన్ తెప్పించుకున్నాం. లండన్ నుండి మా చిన్నపాప వాళ్ళ ఆడబొచ్చు పంపించింది, ఒక 3వ 8వ పంపించింది, వాళ్ళకొకటి మాకొకటి వాళ్ళ నాన్నగారికి ఒకటి. ఆ సమయంలో మా వియంకుడు గారు వియపురాలు గారు వైజాగ్లో ఉన్నారు. ఆ సోదరికి ఆక్సిజన్ విషయంలో చాలా వేదన అయిపోయింది. కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఆవిడకి ఒక బెడ్ కావాలి, ఎంతో ప్రయాసపడ్డాం. ఆ టైంలో ఆక్సిజన్ ఒక 300 రూపాయలు ఉండే ఆక్సిజన్ 1,00,000 రూపాయలు అయిపోయిందండి. నేను గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేశాను కనుక చెప్తున్నాను, 300 ఆ సిలిండరు 1,00,000 చిల్లరకి వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఖరికి గాలిని ఊపిరి, ఎవరది ఊపిరి అని ఏమంటాడు చెప్పండి, నరుని నేల మంటితో చేసి వాని నాసికారంధ్రములలో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. చూసారండి, ఉచితముగా ఈవేళ వరకు. ఇవాళ సరదాగా మీరు ఇంటికి వెళ్ళి లెక్కేసుకోండి, ఇన్ని రోజులు మనం తాగి నీళ్ళకి ఎన్ని డబ్బులు అయినాయో దేవునికి కానుక కట్టేస్తానో వద్దులేండి, అనుకో వద్దులేండి, కట్టలేము మనం. ఇవాళ వరకు నేను పీల్చిన గాలికి దేవుడికి లెక్క కట్టేస్తాను, వేయగలమా లెక్క? శ్వాస నిశ్వాసంలో ఎన్నిసార్లు పీల్చుతున్నామో ఎన్నిసార్లు వదులుతున్నామో మనకే తెలియదు కదా. ఆలోచన చేయండి ప్రియులారా, ఇవాళ గాలిని గద్దించాడు. ఏమంటున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో 4 దిక్కులలో గాలి దేవుని మాట వింటుంది. ప్రియులారా, గాలి దేవుని మాట వింటుంది. ప్రకటన మరి నిర్గమ కాండము 14వ అధ్యాయములో ఇశ్రాయేలు యొక్క ప్రయాణం అంతటిలో తోడుగా ఉన్న దేవుడు ఎర్ర సముద్రము వారకు వచ్చినప్పుడు వెనక వస్తున్నటువంటి ఐగుప్తుల్ని చూచి భోషేతో సనుగులాట మొదలు పెట్టారు. చదవండి అమ్మా 14వ అధ్యాయము 28వ వచనం. చూసారా అండి, సర్వసేనను కప్పివేసింది నీరు. దేవుని మాట వింటుంది. అక్కడ అంటున్నాడు మోషే, ఈవేళ చూస్తున్నటువంటి ఐగుప్తీలు మీరు రేపు చూడరు, ఈవేళ శ్రమలు రేపు మీరు శ్రమలు చూడరు, దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు రాశారు
శ్రమ ఉపకారమే నరుడికి. నరుడికి ఏమిటండి? శ్రమలు ఉపకారం, శ్రమలే హారం, శ్రమలాత్మకు శృంగారం, శ్రమల వల్లనే సకల స్వనీతి సమసిపోవును గాన. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు, కానకబడిన వాణిని దైవా మానవునిగా చేయ. మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. దేవునికి స్తోత్రం. శ్రమ లేకపోతే దేవునికి దక్కం, దేవునికి చెక్కం, దేవునికి దొరకం. దక్కం, చెక్కం, దొరకం, శ్రమ ఉండాలి అంట. ఆ శ్రమే మనల్ని ఎక్కడ తీసుకొచ్చింది చెప్పండి? లేకపోతే నేను అన్యుడిగా చెప్తున్నాను అని, మరి బహుశా ఎక్కువ మంది అలాంటి వారు ఉండొచ్చు. పుట్టు క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? ఫారిన్ క్రిస్టియన్స్, అందరూ ఇండియన్నే, అంటే స్వదేశంలో భూమి మీద ఉన్నవారమే. కానీ ఇవాళ దేవుడు మనల్ని ఎలా చేశాడు చెప్పండి? దేవుని బిడ్డలముగా, దేవుని చేతిలో సాధనములుగా చేశాడు. ఆలోచన చేయండి ప్రియులారా, దైవజనుడు ఒక మాటలో ఒక పాటలో అంటారు, కాలిన మాస్టు రాలిపోవును కలుగును విలువగు కాంతి, కాలకుండనే మేలిమియగునే. చెప్పండి, కొలిమియందు కాలకుండా బంగారం ఏమవుదంట? మేలిమి అవదంట. కొలిమిలో కాలిన మస్టు రాలిపోవును, శ్రమలు మానవుని యొక్క మస్టును రాల్చివేస్తున్నాయి. మానవుని యొక్క మస్తును, కాలిన మస్తు రాలిపోవును కలుగును విలువకు కాంతి. కొలిమిలో కాల్చబడేవారముగా, శ్రమల కొలిమిలో క్రీస్తు మన కొరకు కాల్చబడ్డాడుగా, మన కొరకు లేపబడ్డాడు ఆయన. ఇవాళ నిత్యము మనతో ఏమని ఉన్నవాడై, అదే అంటాడు సువార్తికుడు మతయి సువార్త చివరి అధ్యాయ చివరి వచనంలో ఏమంటున్నాడు చెప్పండి? సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా. ఎవరున్నారండి? అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని వాగ్దానం చేసినటువంటి, పెళ్లి వాగ్దానం చేసిన వారున్నారా? ఏమని శ్రమయందును శోధనయందును కరువుయందును రుణమందును వ్యాధియందును నేను నిన్ను విడువను ఎడబాయను. ఆయన ఉన్నాడా చెప్పండి? ఏదన్నా నేర్చు వచ్చినాయే, ఏమండి నాకు ఒంట్లో బాట్లున్నా, అయితే మీ అమ్మగారింటికి వెళ్ళిపో, ఎందుకంటే అక్కడైతే ఆవిడ బాగా చూస్తుంది. అంతేనా? శ్రమలో నిన్ను తోలివేసే యజమాని కాదు నీ పరమ యజమాని. నీ పరమ యజమాని పరిశుద్ధుడైన ప్రభువు, వరుడైనటువంటి క్రీస్తు. ఇవాళ గాలిని గద్దించాడు, ఇవాళ నీటిని వేరు చేశాడు సముద్రం దగ్గరకు వచ్చాక. ఇవాళ చూస్తున్న ఈ శ్రమలు రేపు మీరు చూడరు, ఇవాళ ఉన్న శ్రమ రేపు చూడరు మీరు, ఇవాళ ఉన్న శోధన రేపు లేదు. కానీ నిరీక్షణ కలవారు, నిరీక్షణ కలిగిన వారు ఎవరైనా సరే రేపు మేలైన కార్యము, రేపైనా ఆయన మనతో ఉండి ఆశీర్వదించే కార్యం. చూచుచున్న దేవుడు అయ్యా నీవు నన్ను చూచినావు. పాడుకుంటున్నావు, మనల్ని ఎందుకు చూడ్డాయన? పాటకు పరిమితం కాదండి అది, యథార్థతకు పరిమితం అది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు చూసారా వాక్యంలో? ఏమండి? సముద్రము దేవునికి విధేయత కలిగి ఏమన్నాడు? చూడండి, వారి దేవుడు మనతో యుద్ధము చేస్తున్నాడు, గనక పారిపోదాం రండి. గోడవలే నిలబడిందండి, నీరు గోడలా నిలబెట్టగలరు ఎవరన్నా? ఏమండి? నీళ్ళని గోడలా కట్టగలమా? ఆ తోమగారు మద్రాసు ఆ బీచ్ ప్రాంతంలో తిరుగుతుంటే చాలామంది పూజారులు కనబడ్డారట. వాళ్ళు ఏం చేసేవారు? ఉదయకాలం మరి నీళ్ళు తీసుకొని కదా, ఉదయకాలం సాయంకాలం సంధ్యావందనాలు చేసేవారంట. ఉదయకాలం సూర్యోదయంలో వారు పూజలు చేసేవారంట. వారు ఇలా నీళ్ళు తీసి జలం సమర్పయామి అనగానే ఆ నీళ్ళు మళ్ళీ అందులో పడేవారు. కానీ తోమగారు చూసి, మీరు నీళ్ళు వేస్తుంటే పైకి వెళ్ళట్లేదు కిందే పడుతున్నాయండి, నేను వేస్తే పైకి వెళ్తాయా అన్నారంట. వెళ్తాయని తీశాడంట. తీసి పైకి వేస్తే కింద నీళ్ళలో ఏం పడిందంట? గొయ్యి పడిందంట. పైకి వేసిన నీళ్ళు కనబడకుండా పోయాయంట. మరి ఎన్నో పూజలు, వస్త్రం ఏమని వస్త్రం సమర్పయామి ఫలం సమర్పయామి
ఏమండి కదా సర్వము సమర్పయామి, సమర్పయామి అయిపోయింది కనుక ఇవాళ అక్కడికి వచ్చా, సర్వాధికారి అయిన దేవుందానికి వచ్చా. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియులారా ఇవాళ నీరు దేవునికి విధేయత కలిగి సహాయము చేస్తుంది. ఈ కరోనా దినాల కష్టకాలంలో దేవుడు గాలిని నీరుని కూడా స్తంభింపజేసినప్పుడు బ్రతకనిచ్చాడండి. ఆయన జీవ వాయువును ఊది మనం ఇవాళ వరకు ఆయన ఊపిరిని పీల్చుకునేటువంటి కృపను దేవుడు మనకు దయచేశాడు ప్రియులారా. అందుకనే మరి ప్రకటన గ్రంథం 16:3 ముగింపులోకి వచ్చాను నేను. ప్రకటన గ్రంథం 16:3 చూచినట్లయితే చూసారండి, ఇదే మాట ఇదే కార్యము ఏమండి ఐగుప్తులో మోషే చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతము, నీళ్లు రక్తముగా మారినప్పుడు ఆ రక్తము వల్ల ఆ సముద్రంలో ఆ నీటిలో ఉన్న చేపలు అన్నీ కూడా చచ్చిపోయాయి. దేవుని మాట, దేవుని మాట నీళ్లు ఆలకిస్తున్నాయి, నీరు దేవుని మాట వింటుంది, దేవుని యొక్క మాట వింటుంది. దేవుడు ఈవేళ మనలను ప్రియులారా దేవుని కృపలో ఆశీర్వాదయుక్తమైన స్థితిలో ఉంచాడు. ఇవాళ దేవుడు తన యొక్క ఆత్మజాత మనలను బలపరిచి చివరిగా చూస్తే అగ్ని ఈ పంచగా మరి ఇవాళ శుక్రవారము కదా సిలువ ధ్యానం చేస్తాం మేము. పంచాగాయములోనే నుంచి తాళాంచిన వంచన ఇది సోదారా, నన్ను వంచించు సాతాను వల నుండి గావా. సాతాను యొక్క వల నుండి గావడానికి ఏం పొందాడు ఆయన? పంచగాయం. పంచభూతములు దేవుని మాట వింటున్నాయి, పంచగాయములు పొందినటువంటి ప్రభువు మనలను సంరక్షించువాడై ఉన్నాడు. ధ్యానము చేయండి ప్రియులారా, ప్రార్థన చేయండి, మాట్లాడే దేవుడు. చివరిగా అగ్ని దానియేలు గ్రంథము 3:19 ఏమండి షడ్రక్ మేషక అభిద్నగోలు కనబడుతూ ఉన్నారు. వారు అన్నారు, ఇదిగో నీవు మేము పెట్టిన ప్రతిమలకు నీవు ఆరాధన చేయకపోతే మ్రొక్కకపోతే ఈ అగ్ని గుండములో వేస్తావు. మామూలు గుండం కాదు, ఎంతండి ఎన్ని రెట్లు పెంచాడు? 7 అంతలు. 7 ఆత్మల గల దేవుడు, 7 అంతలు పెంచినా 7 అంతలు చేసినా ఎవరున్నారు వారితో? ఆయనే. చదవండి ఒక్కసారి. చూసారండి, ఎవరిని? సృష్టికర్తను విడిచి సృష్టమును పూజించే వారుగా మారిపోతున్నటువంటి ఈ దినాల్లో దేవుని ఉగ్రత ఎలా ఉందో చూడండి. చూసారా, సృష్టికర్తను విడిచిపెట్టి వీళ్ళు ఏమన్నారు? మా దేవుడు మమ్మలను రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మా పాపమును బట్టి మా స్థితిగతులను బట్టి ఆయన రక్షించకపోయినా గాని మేము మాత్రము ఏమనుకోకండి. ఇవాళ అమాంతంగా గన్నలు పట్టుకుని వచ్చి యేసుప్రభులో ఉన్న వారందరినీ కాల్చి వేస్తున్నామంటే ఏం చేస్తారు? ఐగరి తలుపు తీయండి, ఐగరి తలుపు తీయండి, ఐగరి తలుపు అందరూ. నేను కూడా ఐగరిని ఇలా దారి ఉందా అంటానేమో, అవునా కాదా? ఏమండి అల్లూరు సీతారామరాజులాగా కాల్చేయండి నన్ను అంటారా? అందరు బతుకుంటే బలిసాకన్నా తిన వచ్చి పారిపోదన్నాడని. కానీ ఆయన మన ప్రియుడు పరిశుద్ధుడు పారిపోయేవాడు కాదు, పారిపోయేవాడు కాదు. పాపము చేసినటువంటి స్థితిగతుల నుండి ఆయన రక్షణ మార్గంలోనికి నడిపించిన రక్షకుడు. అందుకనే అంటున్నాడు అగ్ని చేత ఆశ్చర్యకరుడు బలవంతుడైన వాడు అగ్ని. దేవుని మాటను విన్నది ప్రియులారా, సృష్టిలో ఉన్న ఈ పంచభూతములు దేవుని మాట వింటూ ఉన్నాయి. ఆయన చేతులతో చేసుకున్నాడు, అపురూపముగా చేసుకున్నాడు కదా, ఎంతో నచ్చినటువంటి రూపాన్ని. ఎవరు రూపం ఇచ్చాడు చెప్పండి? అదే అంటాడండి ఆది కాండం మొదటి నుంచి, మన పోలిక చొప్పున మన రూపంలో నరులను చేయదము రండి. ఇవాళ దేవుని పోలికలో ఉన్నాం, అంతేగాని కోపం వచ్చినప్పుడల్లా వాడు చేసుకోవద్దు స్వరూపాన్ని. ఎవరిదది? దేవుని మొహం కొట్టడానికి మనం ఏమను ఏమనుకోవాలి? దేవా
అందమైన స్వరూపాన్ని నాకు నీ రూపంలోనే. ఇవాళ మనం గొప్పగా చెప్పుకోవచ్చు, వారికి లాంటి కారు ఉంది, వీరికి లాంటి బట్టలు ఉన్నాయి, వీరికి లాంటి వాచి ఉంది, వీరికి లాంటి టీవీ ఉంది కాదు, దేవుని పోలికలో నేనున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప దీవెన. ఈ పంచభూతములను దేవుడు మనకిచ్చాడు, పంచగాయములను పొందినటువంటి ఆయన ఇవాళ మనల్ని దీవించు వాడు ఉన్నాడు. అందుకనే ఒక పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడు మాట్లాడుకుంటున్నారంట, ఏమండో ఏమండో ఈ పెళ్ళి నాకు ఒక అనుమానం వచ్చిందండి అన్నదంట. ఏంటి అనుమానం అన్నాడంట, ఏమండి కంప్లీట్ అంటే ఏంటండి అన్నాడంట. నీకు పెళ్లి సంబంధం కుదిరింది కదా, నాతో నీకు పెళ్ళి అవుతుంది కదా, నీ పని కంప్లీట్ అయిపోయింది అని. ఏమండి ఏమండి ఇంకో చిన్న డౌట్ ఉందండి అని. ఏంటి అనంట, ఫినిష్ అంటే ఏంటండి అని. ఇంకేముంది, నిన్ను నేను పెళ్లి చేసుకున్నాను కదా నా పని. దేవుడు అలాగే అనుకుంటున్నాడు, పిల్లల్ని పెంచి పెద్దవారిని చేశాను, ఇవాళ వారి పని అయిపోయింది, వారి కంప్లీట్ అయిపోయింది, నా పని ఫినిష్ అయిపోయింది. దేవునికి వేదన కలిగించే వారముగా ప్రియులారా దేవుని చిత్తమును ఏలియా అగ్ని చేత, ఏమండి ఏలియా అగ్ని చేత ఆయన కాల్చబడినటువంటి రథముల ద్వారా దేవుని సన్నిధికి ఎత్తబడ్డాడు. రేపు వరుడైనటువంటి క్రీస్తు మన కొరకు అగ్ని రథముల మీద ఏలియా కొరకు వచ్చినట్లు మహిమ మేఘం మీద రానయ్యున్నాడు గనక అట్టి మేఘపు అంతస్తును మనము కూడా కలిగి మహిమ మేఘం మీద ఎక్కి వెళ్ళగల ధన్యత దీవెన వరుడైన క్రీస్తు మీకు నాకు మనకు మనందరికీ ప్రసాదించును గాక. ఆమేన్. మహోన్నతుడు అయిన మా తండ్రి నాయన, సృష్టి అంతా నీ మాట వింటుంది కానీ నీ యొక్క చేతులతో సృష్టింపబడిన నరుడు నీ మాట వినట్లేదు, నీ మాటకు విధేయత కలిగి లేడు, క్రమముగా ప్రార్థన లేదు, విశ్వాసయుతమైనటువంటి జీవితము విశ్వాసయుతమైన బ్రతుకు లేదు. నాయన నావన్నీ అంగీకరించు నా తండ్రి. ఈ దినమందు నాయన శ్రమలో ఉన్నవారు, శోధల్లో ఉన్నవారు, కరువులో ఉన్నవారు, కష్టములో ఉన్నవారు, రుణములో ఉన్నవారు అందరినీ జ్ఞాపకము చేసుకో. యవనస్తులైన వారు జతలు కుదరక ఇంకా జతల కొరకు ఎదురు చూస్తున్న బిడలకు చక్కని జతలను సమకూర్చండి నాయన. జతపరచబడ్డారు కాని గర్భఫలము లేని బిడ్డలకు ఫలములు ఇవ్వండి, ఫలము కలిగిన వారికి సుఖ ప్రసవాల్ని ప్రసాదించండి తండ్రి. మీకు వందనాలు. విద్యాబుద్ధులు కలిగిన విద్యార్థులకు జ్ఞానమును తెలివిని వివేకమును జ్ఞాపక శక్తిని సమయస్ఫూర్తినివ్వండి. బిడలు తీర్చిదిద్దబడాలి. నాయన సవ్యులను దీవించావు, మనుషులు దయ్యందును దేవుని దయ్యందును వర్ధిల్లెను. ఇదిగో ఇవాళ మా బిడ్డలు నాయన స్కూల్కి వెళ్ళి వచ్చాక హోంవర్క్ చేయలేదని అడుగుతున్నాం కానీ నువ్వు బైబిల్ చదివావా ప్రార్థన చేసావా అని అడగలేకపోతూ ఉన్నాము గనక మా బిడ్డలకు నాయన నా తండ్రి భూలోక విద్యతో పాటు పరలోక విద్యను కూడా నేర్పించమని అడుగుతున్నాము. పనిపాటల్లో ఉన్నవారు, రెక్కల కష్టముకు ఆధారపడి బ్రతుకుతున్న వారిని, వ్యాపారస్తులను, వ్యవసాయదారులను నాయన నాయన నీ పనిని చేత పట్టుకుని తిరుగుతున్నటువంటి సేవకులను, సంఘములో అందరూ సేవకులే, ఒక్కొక్కరు ఒక్కొక్క సాక్ష్యము గొప్ప సేవ ఉన్నది గనుక అనేక ఆత్మ రక్షణ కొరకు నాయన యజ్ఞదాయకుడు అయిన నీ సన్నిధిలో యజ్ఞము చేసి అనేక ఆత్మలను నీకు సమర్పణ చేసేవారముగా మమ్మలను దీవించండి నాయన. నేను ఒక ప్రార్థనా పరురాలిగా, నేను ఒక ప్రార్థనా పరుడిగా నీ సన్నిధిలో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. యోసేపుకు దర్శనాలు ఇచ్చావు, దర్శనాలకు నెరవేర్పించావు, ఇవాళ నాకు కూడా చక్కని దర్శనం ఇచ్చావు, దర్శన నెరవేర్పుని ఇచ్చావు. ఏం బోధించాలి? పంచగాయములు కలిగిన నీ యొక్క పంచగాయములలో మమ్మల్ని దాచుకొని ఈ పంచభూతములు నీ మాట వినేటువంటి నీ మాటకు విధేయత కలిగినట్లుగా నేడు మేమును తండ్రి నీకు విధేయులమై జీవించున్నట్లు ఇలాగునా ప్రభువా తండ్రి. ఎన్ని ఆత్మల కొరకు యజ్ఞము చేయాలో యజ్ఞదాయకుడు అయిన నీవే మాకు నేర్పించి యజ్ఞ బలి పశువుగా దిగి వచ్చావు. ఇదిగో బలిపీఠపు కొమ్ములకు త్రాళ్లతో కట్టండి అన్నారు సిలువ అనే నాయన పెనవ మీద మా కొరకు కాల్చబడిన అప్పమవై ఉన్నావు గనుక, కాల్చబడిన రొట్టెవై ఉన్నావు గనుక ఆయా సమయాల్లో నీ శరీర రక్తాలను మాకు ఆహారముగా ఇచ్చి వ్యాధి బాధ శ్రమ శోధన నుండి విడుదలనిచ్చి ఎయిడ్స్ వ్యాధులు, హెచ్ఐవి వ్యాధులు, కిడ్నీలో రాళ్ళు, గర్భాశయ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, కంటి వ్యాధులు, పట్టి వ్యాధులు, ఒంటి వ్యాధులు, సర్వ వ్యాధుల నుండి విడుదలనిచ్చి సంపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి మహిమను పొందుమని ఇటు భాగ్యము ద్వారా నన్నును నా ఇంటి వారిని కూడిన ప్రతి వారిని దీవించమని దీవెనకర్త అయిన వరుడై వచ్చుచున్న పెండ్లి కుమారుడైన క్రీస్తు వారి పేరట సమర్పించుచు నాము తండ్రి.
ఆమేన్. దేవుని యొక్క అవసరమైన కృపలో మరి నాకు ఇట్టి భాగ్యమును దయచేసి మరి వాక్య వర్తమానము కొరకు ఉన్నటువంటి సమయమును బట్టి దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కృపలో మరి 10వ నెలలో ప్రవేశించే మనలను 9 మాసములు కూడా ఆయన కౌగిలిలో దేవుడు దాచాడు. ఎంత గొప్ప భాగ్యము. దినము ప్రార్థించుచు వేదవాక్యము పఠించిన నేను తప్పక యేసునాథుని రెక్క కింద ఉందును అన్నారు. మరి ఈ నెల చెప్పాలి అంటే రేపటి నుండి అక్టోబర్ అంటే మార్టిన్ లూథర్ గారు మరి మతోధరణ చేసినటువంటి మాసముగా చెప్పుకుంటాము. ఒక చిన్న చరణం పాడి ముగిస్తాను. బైబిల్ అంటే తెలియాలి బాటసారి, చదువు నీ బ్రతుకులో ఒక్కసారి, చదువు నీ బ్రతుకులో ఒక్కసారి. బైబిల్ అంటే తెలియాలి బాటసారి, చదువు నీ బ్రతుకులో ఒక్కసారి, చదువు నీ బ్రతుకులో ఒక్కసారి. నిన్నైనా నేనైనా, నిన్నైనా నేనైనా, నిరంతరం మారని మానీయ గ్రంథము, నిరంతరం మారని మానీయ గ్రంథము. కృంగియున్న వారిని లేవనెత్తును, రోదించు వారిని ఓదార్చును. కృంగియున్న వారిని లేవనెత్తును, రోదించు వారిని ఓదార్చును. కనులు తెరచి బైబిల్ చదువు, యేసు నీపైన కరుణ చూపును. కనులు తెరచి బైబిల్ చదువు, యేసు నీపైన కరుణ చూపును. బైబిల్ అంటే తెలియాలి పాఠసారి, చదువు నీ బ్రతుకులో ఒక్కసారి, చదువు నీ బ్రతుకులో ఒక్కసారి. దేవునికి స్తోత్రం. ప్రతి వారు పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. నేను నా సంఘానికి చెప్తాను, మరి సంఘంకి వచ్చినటువంటి వారులారా మీ చేతిలో ఉన్నది ఏంటి అంటాను. ఏముందండి? బజార్కి వెళ్తే సంచి పట్టుకెళ్తాం, షాపింగ్కి వెళ్తే క్యాష్ పట్టుకెళ్తాం, సచ్చికొస్తే దేవాలయానికి వస్తే చేతిలో ఏమి లేకుండా వస్తారు చాలామంది. జాగ్రత్త సుమ, హెచ్చరిక దినాలు గనక మరి ఈ వచ్చే నెల మాకు బైబిల్ పండుగ. ఏమండి పండగ? బట్టలను కొనుక్కోవడం మానేసి ఏం కొనుక్కోవాలి? బైబిల్ కనుక. అందుకే బైబిల్ అంటే చదవాలి బాటసారి, ఒక్కసారి నీ బ్రతుకులో ఒక్కసారి. వేళటికి మరి మేము చాలాసార్లు బైబిల్ చదివి ముగించడం అనేది జరిగింది, గొప్ప కాదు, అది గొప్ప ధన్యత. కనుక ఇటు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వచ్చిన సంఘమునకు, సంఘ బిడ్డలకు, సహకారులకు అందరికీ నా నిండు వందనాలు. మరణాత, ఈ మరణాత అనే మాట పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:22 ఉంది, చదువుకోండి. అది భూత భవిష్యత్ వర్తమాన కాలములు. ప్రభువా రమ్ము, ప్రభు వచ్చి ఉన్నాడు, ప్రభువు వచ్చుచున్నాడు. మీరు అక్కడ రిఫరెన్స్ ఉంది, చూసుకోండి. నాకు ఇంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నిన్ను వందనాలు. దైవజనులకు నా నిన్ను వందనాలు. మరణాత, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ గాడ్. పాస్టర్ గారు మన మధ్యకి వచ్చి ఈరోజు మంచి వాక్యంతో మనందరినీ కూడా హెచ్చరించినందుకు ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి మన సంఘం తరపున నేను వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. అట్లాగే ఆల్ ది వే సోహార్ నుంచి వచ్చినటువంటి సహోదరుడు శంకర్ ఫ్యామిలీని కూడా నేను అభినందిస్తుంటున్నాను, వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇంకెవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా మేము యేసయ్య ప్రేమతో ప్రేమిస్తూ ఉంటున్నాం. ఆమెన్. కొత్తగా వచ్చినట్టయితే దయచేసి మాతో పరిచయం చేయించుకోండి. దేవుని బిడ్డలారా, అక్కడ బ్రోషర్స్ దొరుకుతుంటున్నాయి, వాటిని తీసుకోవాలని నేను కోరుతుంటున్నాను. పాస్టర్ గారు ఈరోజు ఏమన్నారంటే, అందరికీ పరిచయమైన వాక్యమే, నేను పిల్లలను పెంచాను, పెద్ద చేశాను, కానీ ఈరోజు నా మాట వినటం లేదు, బాధపడుతూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇది ఒక మాట, అది చదివినప్పుడల్లా ఒక హార్ట్ బీట్ తప్పిపోతుంటుంది. ఐ మీన్, ఈరోజు దేవుని బిడ్డలా, దేవుడు మన అందరు కొంతమందితో మాట్లాడుతుండొచ్చునేమో, అందరితోటి మాట్లాడు, సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. సేవకునికి అయినా మాటకు విధేయత చూపించినట్లయితే దేవునికి విధేయత చూపించినట్లు.
ఎందుకు మన జీవితంలో చాలాసార్లు మనం ఆశీర్వాదాలు పొందలేకపోతున్నామంటే దేవుని సేవకు లెక్కలేదు, సేవకులు అంటే లెక్కలేదు, గౌరవం లేదు. ఐ మీన్ దయచేసి ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరించి ఉంటున్నాడు. దేవుని బిడ్డరా, ఒకరిని పరీక్షించే యోగ్యత మనకు లేదు. ఐ మీన్ దేవుని సేవకులు ఎలాంటి వాళ్ళు అయింటున్నారు, దేవుడు వాళ్ళని న్యాయ తీర్పు తీరుస్తాడు. వాళ్ళ మాట కన్నా మనం విధేయత చూపించినట్లయితే కన్నా మాట్లాడేవారు ఎవరు లేరు, వినేవారు ఎవరు లేరని చెప్పేసి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆకాశంతో భూమితో మాట్లాడాల్సిన అవసరం లేదు, మనతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువు అని పాట పాడతాము, కానీ మాట్లాడేటప్పుడు చెవులు ఎక్కడో ఉంటాయి, చెవులు మూసుకొని ఉంటాం మనం. ఐ మీన్ ఒక్కొక్క మాట దేవుడు మాట్లాడతాడు. నాకు రెఫరెన్స్ చేసే టైం లేదు. నువ్వు పిలిచినప్పుడు నేను పలకను అంటాడు. నేను చెప్పినప్పుడు, నేను మాట్లాడినప్పుడు నువ్వు చెవులు మూసుకున్నావు కాబట్టి నువ్వు మాట్లాడినప్పుడు, నువ్వు ప్రార్థించినప్పుడు నేను చెవులు మూసుకుంటానంటాడు. ఒకసారి ఆలోచించేయండి అది. ఐ మీన్ దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరించి ఉంటున్నాడు. దేవునికి మాటకు విధేయత చూపిద్దాం, ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఐ మీన్ హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. ఏక సమయంలో మనందరూ కూడా లేచి నిలబడి కానుకలు దశాంశాలు సమర్పించుకుందాం. ఏక సమయంలో సోదర్ క్రీస్తుదాస్ ఫ్యామిలీ వచ్చేసి కానుకలు పాడుతూ ఉంటుండగా వాళ్ళ పిల్లలు మనకు పాట వినిపించబోతుంటున్నారు. ఐ మీన్ వాళ్ళ పిల్లలు వచ్చి ముందుకు వచ్చేసి పాట పాడుతూ ఉంటుండగా వాళ్ళిద్దరు భార్య భర్తలు కానుకలు పాడుతూ ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యెషయా
తీసి కూర్చోనండి. ప్రకటనలు గమనించండి. దేవుని బిడ్డరా, మంగళవారం విజ్ఞాపన ప్రార్థన మా ఇంట్లో ప్రస్తుతానికి జరుగుతూ ఉంటుంది. ఆమెన్. దయచేసి వచ్చి పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని కోరుతుంటున్నాను. అట్లాగే గురువారము బైబిల్ స్టడీ ఆన్లైన్లో జరుగుతుంది ప్రస్తుతానికి. దయచేసి మీరందరూ కూడా అది వీక్షించి ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను కోరుతున్నాను. ఈరోజు ఏదైతే ఆరాధన జరిగిందో అది ఆదివారము ఆన్లైన్లో పెడుతుంటున్నాం. ప్రైజ్ గాడ్. ప్రసంగం మరలా విని దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి శుక్రవారం యొక్క మెసేజ్ ఆదివారం ఇవ్వబడుతూ ఉంటుంది, ఆన్లైన్లో పెట్టబడుతుంటుంది. కాబట్టి దయచేసి మరొకసారి వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు మనం పొందుకున్నట్లయితే ఆశీర్వాదకరంగా ఉంటుంది. వచ్చే శుక్రవారం మొదటి వారం కాబట్టి స్వస్థతలుంది. అనారోగ్యం దయచేసి తీసుకురండి. ప్రత్యేకమైన ప్రార్థన చేయబడుతూ ఉంటుంది. అట్లాగే సిద్ధపడుతున్నట్లయితే దయచేసి మీ పేర్లు బ్రదర్ రమణకి ఇవ్వండి. వచ్చే వారము మొదటి వారం కాబట్టి బాప్తిస్మాల కొరకు ఏర్పాట్లు చేయబడుతూ ఉంటున్నాయి. ఆమెన్. కనుక అట్లాగే మీ ప్రార్థన విజ్ఞాపనలు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి రాసివ్వండి. వాటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతూ ఉంటుంది. ఆమెన్. మంగళవారము విజ్ఞాపనలు చేయబడుతుంటున్నాయి. తర్వాత మేము కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తుంటున్నాం. కనుక మీ అవసరాలు ఏమైనా ఉన్నా కానీ రాసివ్వండి. వాటి కొరకు ప్రార్థన చేయబడుతుంటుంది. అట్లాగే సేవ కొరకు సమర్పించుకున్న వారు ఎవరైతే ఉంటున్నారో దయచేసి మీ పేర్లు అది ఎల్లకి ముందు ప్రజల మనకి ఇచ్చినట్లయితే కదా బాగుంటుంది. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. ఫస్ట్ ప్రాణి ప్రార్థన చేస్తాం. అందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వకృపామయుడ యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడ అద్భుతకరుడ నీకే వందనాలు స్తోత్రాలు రాజా. ప్రాముఖ్యంగా ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో తోడుకుని వచ్చారు, దాన్ని బట్టి నీకు వందనాలు. సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు యేసయ్య. ఈ ఆరాధన ఆది నుంచి అంతవరకు నీ మహిమ మీరు జరిగించినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మా ఆరాధన ప్రతి మీరు అంగీకరించినందుకే నీకు వందనాలు రాజ. వాటి ద్వారా నీ సేవకు నిలబెట్టుకుంటే మాతో స్ఫూర్తిగా స్పష్టంగా మీరు మాట్లాడినందుకే నీకు వందనాలు స్తోత్రాలు. తిరుగుతండి, మీ సేవకు యొక్క పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. సేవలో మరింతగా ముందుకు సాగే శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. బలపరచండి యేసయ్య స్తోత్రం ప్రభు. అదే విధంగా విన్నటువంటి వాక్యము మా జీవితంలో ఫలించే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేతులకు తొక్క బిడ్డలు తండ్రి పేరు పేరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబ సభ్యులు అందరినీ కూడా తండ్రి మీ కృపలో భద్రపరచండి యేసయ్య స్తోత్రం. రేపటి నుంచి తండ్రి నూతన ప్రారంభమవుతుండగా మా పనుల్లో ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి తండ్రి. మాకు కావాల్సిన శక్తిని బలమని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. ఈ దేశ పరిపాలకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశ పరిపాలకులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వారం ఎంతమంది బిడ్డలైతే తండ్రి కుటుంబం చదువుకుంటూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ముట్టని తండ్రి నూతన సంవత్సరాన్ని మీరు ఆశీర్వాదకరంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వెళ్ళి అనవసరం చేసుకున్నటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వించండి. ఈ వారం తండ్రి ఇండియా దేశం ప్రయాణించిన బిడ్డలందరినీ కూడా నీ కృపలో భద్రపరచండి యేసయ్య. ఇచ్చిన కానుకలు బట్టి నీకు వందనాలు. నీ సేవలో పడే భాగ్యాన్ని మీరు దయచేయమని వెళ్ళిపోతున్నాం. మరొకసారి తండ్రి మధ్యాహ్న సమయంలో మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మరొకసారి తండ్రి మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరూ నీ సన్నిధిలో కనబడే పర్యటన తండ్రి నీ కృపాన్ని కాపుదల నీ సన్నిధి తండ్రి మీరు మాకు తోడుగా వచ్చి నడిపించమని నీ ప్రార్థనలో వాక్యంలో తండ్రి విశ్వాసంలో ఎదిగే వాక్యాన్ని కృపను మీరు అందరికీ దయచేయమని నవేదన వేస్తున్నామని ప్రార్థించి వెళ్ళిపోతున్నాం తండ్రి. ఇప్పుడు సదాకాలం తోడైపోతుంది కాక.